హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. కార్తీక మాసంలో అతి ముఖ్యమైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క గోవర్ధన్ లీలని ఈ రోజు మనం కూలంకషంగా చర్చించుకుందాము. చర్చించుకునే ముందు మనం ఒకసారి ప్రార్థనలు చేసుకొని మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे. ఈరోజు గోవర్ధన్ లీలలో శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది, ఎంత కృపని చూపించబోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ గోవర్ధన్ లీలలో శ్రీకృష్ణ భగవానుడు తనకి ప్రియమైన భక్తులు. ఇందులో మనము గోవర్ధన్ లీలలో ముఖ్యమైన క్యారెక్టర్స్ ఎవరండి? గోవర్ధన్, గిరిరాజ్ గోవర్ధన్, మరియు ఇంద్రుడు, మరియు తన యొక్క వ్రజవాసులు, వీళ్ళందరూ కూడా ముఖ్యమైన క్యారెక్టర్లు. అయితే ఇందులో అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రియమైన భక్తులే. ఎవరు కూడా ఆయన ప్రియమైన భక్తులు కాని వారు లేరు. అయితే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క విధంగా కృష్ణ భగవానుడు కృప చూపించబోతున్నారు. ఆయన గిరిరాజ్ గోవర్ధన్ యొక్క ఆ భక్తిని, ఆయన ఎంత గొప్పగా శ్రీకృష్ణ భగవాన్ని భక్తి చేస్తారు, ఆయన యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయబోతున్నారు. అదే విధంగా నితి అహంకారంతో బాధపడే ఇంద్రుడికి ఆయన అహంకారాన్ని పోగొట్టి ఆయనకి మంచి చేయబోతున్నారు. ఆయన ప్రియమైన వ్రజవాసులందరికీ కూడా కృష్ణ భగవాను దర్శనాన్ని ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఆనందాన్ని కలుగజేయబోతున్నారు. అటువంటి గోవర్ధనుడు ఈరోజు మనం ఏం లీలండి? గోవర్ధన్ లీల. ఎందుకు గోవర్ధన్కి అంత ప్రాముఖ్యత ఇచ్చారు శ్రీకృష్ణ భగవానుడు అనే విషయాన్ని మనము ఈ గోవర్ధన్ లీలని 10వ స్కందంలోని 24, 25 అధ్యాయంలో మనము చర్చించుకుంటాం. దాంట్లో విపులంగా మనకి శుకదేవ గోస్వామి గోవర్ధన్ లీలను గురించి వివరించారు. అయితే అంతకు ముందే వేణుగీతలో రాధారాణి గోవర్ధనుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ఒక శ్లోకాన్ని తన యొక్క ప్రియమైన సకులకి, అంటే తనతో పాటు ఉన్న గోప బాలికలందరికీ కూడా గోవర్ధన్ యొక్క ఆ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ చెప్తూ ఉందన్నమాట. గోవర్ధన్ని ఎంత గొప్పవాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ ముఖ్యంగా వివరిస్తూ ఉన్నారు. ఇది మనకి 10వ స్కందంలోని 21వ అధ్యాయంలో 18వ శ్లోకం అండి. రాధారాణి గోవర్ధనిని ఏ విధంగా కీర్తిస్తున్నారంటే హంత్రాయ మద్రిరబల హరిదాసవర్యో యద్రామ కృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి సహగో గణమోస్తయోర్యత్ కందమూలై. ఇక్కడ ఏమంటున్నారండి? హంత్రాయ మద్రి రబల, హంతాయ అంటే ఆమె చెప్తూ ఉన్నారనమాట. ఏమని అంటే ఇక్కడ ముఖ్యంగా మద్రి రబల అంటే ఏమిటండి? ఇక్కడ గోవర్ధని యొక్క పర్వతము ఏ విధంగా ఉంది అంటే ఆ పర్వతం యొక్క ప్రాముఖ్యతని వివరిస్తున్నారు. ఎవరికి అంటే ఆమె యొక్క సకులకి. హరిదాస వర్యో, ఎవరండి గోవర్ధన్ అంట? హరిదాసవర్య. హరిదాసవర్య అంటే హరిని పూజించే అందరి భక్తుల్లో కూడా చాలా గొప్పవాడు అని చెప్తున్నారు. మనము శ్రీమద్ భాగవతంలో శుకదేవ గోస్వామి హరిదాస అంటే కృష్ణ భగవానుడి యొక్క ముఖ్యమైన 3 భక్తుల గురించి చెప్తారనమాట. అందులో మొట్టమొదటి వాడు ధర్మరాజు. యుధిష్ఠర్ మహారాజు హరిదాస్, ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన చేసిన సేవ ఎంతో ప్రియం అనమాట శ్రీకృష్ణ భగవానుడికి. అందుకనే పాండవులలో ప్రథముడు ఆయన ధర్మరాజు కోసము, యుధిష్ఠర్ మహారాజు కోసమే కృష్ణుడు తను యుద్ధాన్ని, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని జరిపించి ఆయన తీసుకోకుండా సింహాసనాన్ని యుధిష్ఠర్ మహారాజు కట్టబెట్టారు. ఎందుకంటే ఆయన చాలా శుద్ధ భక్తుడు, దాస్య భావంతోని శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తూ ఉన్నారు. ఆయన మాత్రమే రాజు అవ్వడానికి అర్హత ఉన్న గొప్ప భక్తుడు అని ఆయనకు అంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు. అటువంటి యుధిష్ఠిర మహారాజు తర్వాత కృష్ణ భగవానుడికి ప్రియమైన భక్తుడు ఇంకొక భక్తుడు, ఆయన కూడా హరిదాస, ఆయనే ఉద్ధవుడు. ఉద్ధవుడు అంటే ఎంత ప్రియమంటే కృష్ణుడికి, ఉద్ధవుడు ఎప్పుడు కూడా ఆయన మధుర వెళ్ళినా ద్వారక వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఉద్ధవుడు కూడా కృష్ణ భగవానుడికి, ఇప్పుడు ధర్మరాజు ఎలా కజిన్ అవుతాడు అలానే ఉద్ధవుడు కూడా కజిన్ అనమాట. ఎప్పుడు కూడా కృష్ణ భగవానుడి సాంగత్యాన్ని విడిచి వెళ్ళేవాడు కాదు. ఏ ఒక్క పరిస్థితుల్లో కూడా ఉద్ధవుడి యొక్క సలహాని తీసుకునేవారు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఆయనకి ఇప్పుడు ఆయన బృందావనాన్ని వదిలి వచ్చిన తర్వాత ఎంతో బాధపడుతూ ఉన్నాడు, కృష్ణుడు బాధపడుతున్నాడు, అక్కడ వ్రజవాసులందరూ ముఖ్యంగా గోపికలు ఎంతో బాధపడుతూ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కృష్ణుడు స్వయంగా వెళ్ళి చెప్పలేడు, చెప్తే మళ్ళీ ఆయన తిరిగి రాలేడు అసలు. అందుకని తన తరపున తన ప్రియ భక్తుడిని ఉద్ధవుడిని అక్కడికి పంపిస్తాడనమాట. ఉద్ధవుడికి ఆయన గోపికలందరికీ మంచి ఒక పెద్ద లెటర్ రాసి ఉద్ధవుడికి ఇచ్చి పంపిస్తారు. ఆ ఎప్పుడైతే ఉద్ధవుడు బృందావనానికి వెళ్ళాడో అక్కడ ఆయన అంతకుముందు అనుకునేవాడు నేను గొప్ప భక్తుణ్ణి అని, ఎందుకంటే ఆయన చాలా గొప్ప శుద్ధ భక్తుడు కూడా. కానీ ఎప్పుడైతే గోపికల్ని చూశాడో అప్పుడు అర్థమైంది అసలు శుద్ధ భక్తులు అంటే ఎలా ఉంటారు అని. అక్కడి తను కృష్ణ భగవానుడు చెప్పింది మొత్తం కూడా వాళ్ళకి వివరించి తరువాత వాళ్ళు ఏం చెప్పారు అదంతా కూడా శ్రీకృష్ణుడికి వచ్చి ఆయన ద్వారకలో వివరిస్తారు. ఆ వివరించినప్పుడు ముందుగా ఆ సమయంలో మధురలో ఉంటారు, అది వివరించినప్పుడు ఎన్ని రోజులు వివరిస్తారంటే ఆ బృందావన వాసుల యొక్క ఆ గ్లోరీస్ ఆయన చెప్తూనే ఉంటారనమాట. అది కొన్ని నెలలైనా కానీ ఆయనకు అయిపోదంట. బృందావన వాసులు, గోపికలు, నంద మహారాజు, యశోద మాత యొక్క గొప్పతనం ఆయన చెబుతూనే ఉన్నారనమాట. ఎంత గొప్ప ప్రియ భక్తుడు కాకపోతే ఆయనకి ఎంతో ప్రియమైన భక్తులైనటువంటి గోపికల దగ్గరికి ఉద్ధవుడిని పంపిస్తారు కృష్ణుడు. అంత ప్రియమైన భక్తుడు, ఆయన కంటే కూడా ఉత్తమమైన భక్తుడు హరిదాస వర్య ఎవరు అంటే గోవర్ధన్ గిరి. గోవర్ధన్ గిరి అంటే కృష్ణుడికి ఎంతో ప్రియం, అది ఎందుకు అనేది మళ్ళీ మనం తర్వాత చూద్దాము. ఇంకా చెప్తున్నారు యద్రామ కృష్ణ చరణ స్పర్శ ప్రమోద అంటే అటువంటి, ఎందుకు ఆయనకి గోవర్ధనుడికి అంత ఇష్టము అంటే ఆయనకి రామకృష్ణులు బలరామకృష్ణులు అంటే ఎంతో ప్రియం గోవర్ధన్కి. ఎప్పుడు వాళ్ళు వచ్చి నా మీద పాదాలు మోపుతారా అని ఎప్పుడు వెయిట్ చేసేవాడు అనమాట. అలా వాళ్ళ స్పర్శ కోసం నిరంతరం తపించేవాడు అనమాట గోవర్ధన్ గిరి. ఆయనకి ఎందుకండి అలా అంటే కృష్ణుడు అంటే గోవర్ధనుడికి అంత ఇష్టం. ఇంకా ఇంకా ఎవరెవరంటే ఇష్టం అనే తర్వాత మనకి వివరిస్తున్నారు. మానం తనోతి సహవో గణయోస్తయోర్యత్ ఆయనకి ఇంకా ఎవరెవరంటే ఇష్టం అండి, కృష్ణ భగవానుడికి ఎవరెవరైతే సహచర గణం ఉన్నారో వాళ్ళెవరండి, గోపాలకులు, గోవులు, గోవత్సములు, గోపబాలురు, వాళ్ళందరూ కూడా కృష్ణ భగవానుడి సహచరులందరూ కూడా ఆయనకి ప్రియం. ఎందుకంటే కృష్ణుడు అంటే ఎంతో ప్రియం కాబట్టి. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఏమేమి ఇస్తున్నాడంటే ఇక్కడ చెప్తున్నారు పానీయ సూయవ సకంద కందర మూలై అంటే పానీయము అంటే వాటర్ ఇస్తున్నాడు. ఎందుకంటే గోవర్ధన్ గిరి మీద ఎన్నో కుండాలు ఉన్నాయన్నమాట. ఎన్నో కుండాలలో ఎంతో వాటర్ ఉంది. ఎవరికి ఎప్పుడు ఆ మంచినీళ్ళు తాగాలన్నా ఆ గోవర్ధన్ గిరి ఇచ్చేది. ఎంతో సూయవ అంటే ఎంతో లేత గడ్డి అక్కడ ఉన్న గోవుల కోసము గోవర్ధన్ ఇచ్చేదనమాట. సకందర కందమూలై అంటే అక్కడ ఎన్నో చిన్న చిన్న గుహలు ఉన్నాయంట. ఆ గుహలలో గోపబాలురు వెళ్ళి ఆడుకునేవారు. గోపబాలురు, గోపికలు అందరు కూడా వెళ్ళేవారు అనమాట ఆ గోవర్ధన్ గిరి మీద ఉన్న గుహల్లోకి. ఎందుకంటే ఆ గుహల్లో ఎలా ఉండేదంటే ఇప్పుడు చూడండి ఆ బృందావనం యొక్క ప్రదేశంలో ఎక్కువగా చల్లగా ఉంటుంది, లేకపోతే ఎక్కువగా వేడిగా ఉంటుంది. బయట వేడిగా ఉందనుకోండి ఆ గుహలోకి వెళ్తే చల్లగా ఉండేదంట. బయట చల్లగా ఉంటే ఆ గుహలోకి వెళ్తే వేడిగా వెచ్చదనం ఇచ్చేది. ఆ విధంగా సేవ చేసేది ఆ వ్రజవాసులందరికీ. అంతేకాకుండా వాళ్ళందరికీ ఆకలి అనిపిస్తే కందమూలాలను కూడా ఇచ్చేదన్నమాట గోవర్ధన్ పర్వతం. అందుకని కృష్ణుడికి ఎంతో ప్రియమైంది గోవర్ధనం అని రాధారాణి ఆ గోవర్ధన్ని స్తుతిస్తూ ఉన్నారనమాట. అక్కడ ఉన్న గోప బాలకులు ఆ వ్రజవాసులందరితోని ఆ కృష్ణ భగవానుడు ఎన్నో రసాలలో ప్రేమ భావాన్ని వ్యక్తం చేసేవారు. శాంత భావం, మాధుర్య భావం, సాఖ్య భావం, ప్రతి ఒక్క రసంలో కూడా గోవర్ధన్ వాళ్ళకి శ్రీ బలరామకృష్ణులకి ఎంతో సహాయం చేస్తూ ఉండేది. ఇక్కడ ఈ గోవర్ధనం ఎలా ఉంది అంటే ఈ మొత్తం వ్రజధామానికే అలంకరణగా ఉందంట గోవర్ధన్, అంత ప్రియమైంది కృష్ణుడికి. అయితే గోవర్ధన్కి ఇప్పుడు చూడండి, మనము ఎవరిని స్తుతించినా గానీ వాళ్ళకి ఒక ప్రణామ మంత్రం ఉంటుంది. ఇది గోవర్ధన యొక్క ప్రణామ మంత్రం, అదొకసారి మనం చూద్దాం. శ్రీ గో నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామినే అశేష క్లేశ నాశాయ పరమానందదాయినే. నమస్తే గిరిరాజాయ, గిరిరాజాయ అంటే నమస్తే అంటే నా నమస్సులు, గిరిరాజాయ అంటే అన్ని గిరులలో కూడా రాజు ఈ గోవర్ధనుడు. ఆ గోవర్ధనుడు శ్రీ గోవర్ధన నామినే, గోవర్ధన అనే నామాన్ని కలిగి ఉన్న గోవర్ధన పర్వతానికి నా నమస్సులు. ఇంకేం చేస్తుందంట ఆ పర్వతం? అశేష క్లేశ నాశాయ, అన్ని రకాల క్లేశాలని కూడా నశింపచేస్తుందంట. ఇప్పుడు చూడండి, మన సాధారణ జీవితంలో మనకున్న క్లేశాలు ఏమిటి? భక్తులు కాకముందు ఎవరికైనా ఏం క్లేశాలు ఉంటాయి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. అంటే ఏమిటి? మన చుట్టుపక్కల వారి వల్ల మనకు వచ్చే కష్టాలు, మన వల్ల మనకే వచ్చే కష్టాలు, లేకపోతే ప్రకృతి వల్ల మనకు వచ్చే కష్టాలు. ఇవి మనం ఎక్కువగా వీటి వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. అయితే ఎవరైతే భక్తులు ఉంటారో ఈ సామాన్యమైన భక్తుల్లా వీటి గురించి బాధపడరంట. బయటి వాళ్ళ వల్ల, వాళ్ళ ఆరోగ్యం వల్ల, ప్రకృతి వల్ల వచ్చే ఇబ్బందుల గురించి వాళ్ళు బాధపడరంట. భక్తులు దేనికి బాధపడతారు? అయ్యో, నేను కృష్ణ చైతన్యంలో ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నానే, నేను కృష్ణ చైతన్యంలో నేను ప్రతిరోజు ఉదయం లేస్తున్నాను, మంగళహారతి చేస్తున్నాను, చాంటింగ్ చేస్తే నా మనసు కుదరడం లేదే, అయ్యో నాకు చాంటింగ్ చేసినప్పుడు నాకు నిద్ర వస్తూ ఉందే, నేను భాగవతం ఎంత బాగా మేము గోవర్ధన్ గిరి గురించి చర్చించుకుంటున్నాము, సరిగ్గా నా మనసులోకి వెళ్ళడం లేదే, విన్నప్పుడు నాకు నిద్ర వస్తుందే, నేను ఇంకా కృష్ణ చైతన్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి అని ఎక్కువగా మనకి బాధ ఉంటుంది. చూడండి, నేను ఎలా గొప్ప కృష్ణ భక్తుని కావాలి, శుద్ధ భక్తులం కావాలని ఎవరెవరికి మనసులో బాధ ఉంటుందో అటువంటి బాధల నుంచి కూడా గోవర్ధన్ మనని బయటపడేస్తుంది. ఎందుకంటే గోవర్ధన్ శుద్ధ భక్తుడు కృష్ణుడికి. అలానే ఎవరైతే కృష్ణ భక్తులకి ఇటువంటి కోరిక ఉందో వాళ్ళకి ఆ కోరికను నెరవేరుస్తాడంట గోవర్ధనుడు. ఇంకేం చెప్తున్నారు? పరమానందదాయినే, ఇటువంటి క్లేశాలన్నిటినీ కూడా పోగొట్టి గోవర్ధనుడు మనందరికీ కూడా ఎంతో పరమమైన ఆనందాన్ని కలిగిస్తాడంట. ఇంకా తర్వాత చెప్తున్నారు, మనము మామూలుగా చూడండి ఇన్ని విధాలుగా మనము చెప్తూ ఉన్నా కానీ ఇది మనం భక్తుడిగా చెప్తూ ఉన్నాం. కానీ మనము ఈ గోవర్ధన పూజ చేసినప్పుడు అన్ని మందిరాల్లో ఏం చేస్తారండి? గోవర్ధన శిలని తీసుకొని కృష్ణుడిలాగానే అలంకరించి మంచిగా నెమలి పించం పెడతారు, కళ్ళు పెడతారు, మంచి మంచి దొండపళ్ళ లాంటి లిప్స్ పెట్టి గోవర్ధనుడిని కృష్ణుడిలాగా పూజిస్తారు. ఏమిటి ఆ రోజు? మరి గోవర్ధనుడు భక్తుడు కదా అని మనకి సందేహం రావచ్చు. అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నారు గోవర్ధనుడు ఏ విధంగా అంటే, ఇదే విషయాన్ని మనకి తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది. కృష్ణుడే గోవర్ధనుడికి, కృష్ణుడికి భేదం లేదు, కృష్ణుడే గోవర్ధనుడు లాగా మారుతారనమాట. ఎందుకండి అలా కృష్ణుడే గోవర్ధన్ లాగా మారిపోతారు? ఎందుకు ఒక పర్వతం లాగా కృష్ణుడు మారవలసి వచ్చింది? ఎందుకంటే గోవర్ధనుడు స్వయం కృష్ణుడు మరియు కృష్ణ భక్తుడు. అది ఎలా సాధ్యం మాతాజీ? ఎవరైనా ఒకటే అవుతారు కదా. భగవంతుడు భక్తుడు ఎలా అవుతారు? మనం ఇంతకు ముందు బలరాం గురించి బలరాం జయంతి రోజు మనం చర్చించుకున్నాం. ఎలా బలరాముడు కృష్ణ భక్తుడు మరియు స్వయంగా భగవంతుడు కూడా. అలానే మనము చైతన్య మహాప్రభువును కూడా చూడొచ్చు. చైతన్య మహాప్రభు ఎవరండి? స్వయం శ్రీకృష్ణ భగవానుడు, అలాగే శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తుడు కూడా. చైతన్య మహాప్రభు స్వయం కృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభులాగా వచ్చారు. అలానే ఆయన భక్తుడు కూడా. అందుకనే మనము చైతన్య మహాప్రభు ప్రణామంత్రులు ఏం చెప్తామండి, పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం, అంటే ఆయనని గురించి స్తుతి చేస్తూ ఈ విధంగా కూడా మనం చెప్తాం, పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపం, భక్త యొక్క రూపంలో వచ్చిన చైతన్య మహాప్రభు. అలానే గోవర్ధనుడు కూడా స్వయంగా భగవంతుడు మళ్ళీ భక్తుడిలాగా భగవంతుడికి సేవ చేస్తున్నాడు. ఆయన భక్త స్వరూపము మరియు భగవంతుడి యొక్క స్వరూపము, భగవంతుడు మరియు భక్తుడు, కృష్ణుడు మరియు కృష్ణ భక్తుడు. అయితే ఎందుకండి గోవర్ధనానికి అంత ప్రాముఖ్యతని ఇచ్చారు? అప్పుడు మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అసలు గోవర్ధన శిల ఎలా వచ్చింది, ఆ గోవర్ధన పర్వతం ఎలా ఉద్భవించింది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఎందుకు గోవర్ధనానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు రాధాకృష్ణులు అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి దాని గురించి స్టోరీస్ ఒక 2-3 ఉన్నాయండి, ఇంతకుముందు మనం చర్చించుకున్నాం, అయితే మళ్ళీ ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది ఏం చెప్తారు అంటే, ఈ గోవర్ధన పర్వతం యొక్క తండ్రి గారు ద్రోణాచల పర్వతం. ద్రోణాచల పర్వతం తండ్రి గారు ఎవరండి? హిమాలయ పర్వతం. ఈ గోవర్ధన పర్వతము ఇంతకు ముందు పర్వతాలకు కూడా రెక్కలు ఉండే అనమాట. ఆ సమయంలో పులస్యముని ఒకసారి ఏం చేస్తారంటే, ఆయన ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాడు, భగవంతుడిని ఆరాధించాలనుకుంటున్నాడు, ఆయనకి సరి అయిన ప్రదేశం దొరకదు. అందుకని ఏం చేస్తారంటే ఆ ద్రోణాచల పర్వతం దగ్గరికి వెళ్ళి, మీ పుత్రుడు అయిన గోవర్ధన పర్వతాన్ని నాకు ఇవ్వండి, నేను తీసుకొని వెళ్ళి నేను అందులో నా ధ్యానాన్ని నేను కొనసాగిస్తాను, భగవంతుడి ఆరాధన చేసుకుంటాడు అని ఆయన కోరుకుంటారు. కోరుకున్నప్పుడు ఏం చెప్తారంటే ద్రోణాచల పర్వతం, ఎందుకు నా పుత్రుడు, ఎందుకు స్వయంగా నేనే వస్తాను అంటారనమాట. ఎలా మనము విశ్వామిత్రుడు వచ్చి రామచంద్రుడిని ఇవ్వండి, నాకు తాటకికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది మా యజ్ఞ యాగాదుల్లో అంటే ఏమంటాడు ఆయన దశరథ మహారాజు, లేదు లేదు నేనే స్వయంగా వస్తాను అంటే ఒప్పుకుంటాడా విశ్వామిత్రుడు? అలానే పులస్యముని కూడా, లేదు లేదు నాకు గోవర్ధన పర్వతమే కావాలి, ఆ గోవర్ధనాన్ని నేను తీసుకుని వెళ్తాను అంటే గోవర్ధనం ఏమంటుందంటే, సరే మా తండ్రి గారు చెప్పారు కాబట్టి నేను ఒప్పుకుంటాను, కానీ నాదొక షరతు ఉంది. ఏంటిది అంటే, ఆ షరతు ఏమిటి అంటే, నాకు ఎక్కడ ఒకవేళ మధ్యలో కనుక నువ్వు ఆగిపోయి నన్ను ఎక్కడైనా ఉంచినట్లయితే మళ్ళీ నన్ను అక్కడి నుంచి ఇంకా నువ్వు కదిలించలేవు, ఈ షరతుకు మీరు అంగీకరిస్తేనే నన్ను తీసుకుని వెళ్ళండి అంటే సరే అని ఆయన తీసుకుని వెళ్తారు. భగవంతుడి యొక్క లీల అనమాట. ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే వృందావన సమీపానికి వస్తారో అప్పుడు ఈ పులస్య మునికి నేచర్స్ క్లాల్ అంటే ఆయన బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ వృందావన ప్రదేశంలో ఉంచి ఆయన వెళ్ళేసి వస్తారు. వెళ్ళేసి వచ్చే లోపల ఇంకా గోవర్ధన పర్వతం కదలదనమాట. అయితే ఆయనకి చాలా కోపం వస్తుంది పులస్యమునికి, నేను ఎంతో కష్టపడి మీ తండ్రి గారి దగ్గర నుంచి తీసుకొని వస్తే నువ్వు ఇక్కడి నుంచి కదలంటే ఎలా అని కోపం వచ్చి శాపం ఇస్తారనమాట. ఏమిటి అంటే, ఇప్పటి నుంచి నువ్వు ప్రతిరోజు కూడా ఒక ఆవగించేంత పరిమాణం తగ్గిపోతూ ఉంటావు అని. అలానే అసలు గోవర్ధన పర్వతం ఉన్నప్పటికంటే ఇప్పుడు చాలా సైజ్ తగ్గిపోయింది, అందుకని ఇప్పుడు చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఇది ఒకటి మనం తెలుసుకోవచ్చు. ఇంకొక రెండవ కథ ఏముంది అంటే, గోవర్ధన పర్వతాన్ని ఒకసారి ఆంజనేయుడు రామ సేతు నిర్మాణంలో రామ లీలలో ఆయనను కూడా పాలు పంచుకోవడం కోసం ఆ నిర్మాణం కోసం గోవర్ధన పర్వతాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఆయన తీసుకొని వస్తూ ఉంటే దారిలోనే ఆయనకి తెలుస్తుంది ఆంజనేయుడికి, లేదు లేదు రామసేతు నిర్మాణం పూర్తయిపోయింది, అక్కడి దగ్గరలో ఉన్న రాళ్లతోని అందరూ ఆల్రెడీ నిర్మించేశారు అని చెప్పేస్తారనమాట. చెప్తే అప్పుడు ఏం చేస్తాడంటే ఆంజనేయుడు వెళ్ళి ఆ వృందావన ప్రదేశంలోనే మళ్ళీ ఉంచేస్తారు. ఉంచేసినప్పుడు గోవర్ధన పర్వతం బాధపడుతుంది అనమాట, అయ్యో నువ్వు ఆలస్యం చేశావు, భగవంతుడి సేవలో నేను పాల్గొనలేకపోయానని బాధపడితే అప్పుడు ఆయన ఆశీర్వాదం ఇస్తాడు, లేదు లేదు ఇప్పుడు నువ్వు రామలీలలో నువ్వు భాగం పంచుకోకపోయినా కృష్ణ లీలలో నువ్వు భాగం పంచుకుంటావు, ప్రతిరోజు కృష్ణుడు నీ పర్వతాన్ని అధిరోహిస్తాడు, నీ పర్వతాన్ని తన తల మీదనే ఉంచుకుంటారు గొడుగులాగా అని ఆశీర్వాదం ఇచ్చి ఆయన వెళ్ళిపోతారనమాట. అయితే ఇంకొక స్టోరీ కూడా ఉందండి. అందులో ఏం చెప్తారు అంటే, ఒకసారి రాధాకృష్ణులు గోలోకధామంలో వాళ్ళిద్దరు కూడా ఏకాంతంగా ఉన్నప్పుడు రాధారాణి అడుగుతుందంట, మన కోసము మన గోపికలతోని రాసలీల చేయడానికి ఒక మంచి ప్రదేశం ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు అడుగుతుందో రాధారాణి. ఎన్నో ప్రదేశాలు ఉన్నప్పటికీ రాధారాణి అడిగింది కాబట్టి కృష్ణుడు ఆ విధంగా మనసులో ఆయన ఆలోచిస్తారు. ఒక మంచి ప్రదేశం రావాలి అనుకోగానే అప్పటికప్పుడు శ్రీకృష్ణ భగవాను యొక్క హృదయం నుంచి ఒక తేజం వస్తుంది. అదే తర్వాత గోవర్ధన్ పర్వతం లాగా ఆ మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. గోవర్ధన్ పర్వతం లాగా రూపాన్ని పొందుతుంది. అది రూపం ఎంత పెద్దగా అయిపోతుంది అంటే రాధాకృష్ణ యొక్క ప్రేమ ఎంతగా ఉందో, అంత ఇంటెన్స్ లవ్ ఎంత ఉందో అంత ప్రేమకు ప్రతిరూపంగా గోవర్ధన్ పర్వతం విశాలంగా పెరుగుతూ ఉంది అంట. 800 మైళ్ళ వెడల్పు, మళ్ళీ 8 బిలియన్ మైళ్ళంత పొడవు ఉందంట, 4 బిలియన్ మైళ్ళ పొడవు ఉందంట, మొత్తం ఎత్తు ఉందంట. అంతగా పెరిగిపోతూ ఉంటే ఇంతగా పెరిగిపోతుంది, ఇంకా అది ఆగడం లేదనమాట. అప్పుడు కృష్ణుడు ఆయన మనసులోనే స్మరణ చేసుకుని దాన్ని ఆపేస్తారు, ఇంకా దాని సైజుని. ఎందుకంటే ఇంకా పెద్దగా అయిపోతే తన వాళ్ళ లీలలకి కోసం అది ఉపయోగించుకోలేరు, అంత పెద్దగా అవుతుంది అని అక్కడనే దాన్ని ఆపేస్తారు. ఇంకొకటి కూడా ఉందండి, అది ఇంకొక చిన్న స్టోరీ ఏమిటంటే భవిష్య పురాణాల్లో చెప్తారు. అసలు గోవర్ధన పర్వతము రాధాకృష్ణుల ఇద్దరి యొక్క మనస్సు నుంచి ఉద్భవించింది అని. ఇందులో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కటి కావచ్చు, లేకపోతే అన్ని నిజం కావచ్చు. మన మన పురాణాల్లో ఉన్న గోవర్ధన పర్వతం గురించి మన డివోటీస్ ఎప్పుడు కూడా ఈ కథల్ని చర్చిస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మనము ఇంకొకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే గోవర్ధన పర్వతము కృష్ణుడి యొక్క మనస్సు నుంచి ఉద్భవించింది, అందుకని కృష్ణుడి యొక్క అవతారము. కానీ ఎలా వచ్చింది? కృష్ణ భక్తుడిలా వచ్చింది, కృష్ణ భక్తురాలి యొక్క కోరిక మేరకు. మనము ఇక్కడ ఏం చెప్తారు అంటే రాధారాణి ఎక్కడి నుంచి వచ్చారండి? కృష్ణ భగవాను యొక్క మనసు నుంచి వచ్చారు. అంటే రాధారాణి కృష్ణ భగవాను యొక్క ప్రేమ స్వరూపం. అటువంటి ప్రేమ స్వరూపమైన రాధారాణి కోసము కృష్ణ భగవాని నుంచి ఉద్భవించిన ఈ గోవర్ధన్ పర్వతము రాధారాణి కోసం. మనం చెప్పాలి అంటే రాధారాణి యొక్క ప్రేమకు ప్రతిరూపంగా ఈ గోవర్ధన ఉంది. మనము యుగలాష్టకంలో చర్చించుకుంటాం కదండి, ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం. కృష్ణ చిత్త స్థిత రాధా రాధా చిత్త స్థితో హరి. కృష్ణ చిత్త స్థిత రాధ అంటే కృష్ణుడి యొక్క మనసులో రాధారాణి ఉంటుంది, రాధారాణి యొక్క మనసులో కృష్ణుడు ఉంటాడు. అలానే గోవర్ధన్ పర్వతం అనేది వాళ్ళిద్దరి యొక్క ప్రేమకి ప్రతిరూపం. అందుకనే స్వయంగా గోవర్ధన్ పర్వతాన్ని కృష్ణ భగవానుడిగా మరియు కృష్ణుడికి సేవ చేయడానికి కోసం వచ్చారు కాబట్టి కృష్ణ భక్తుడిలా మనము, కృష్ణుడు మరియు కృష్ణ భక్తుడిలా ఏకకాలంలో మనము గోవర్ధన పర్వతాన్ని ఆరాధన చేస్తాము. అయితే ఇటువంటి గోవర్ధన పర్వతము ఎదురు చూస్తూ ఉంది అంట. ఎప్పటి నుంచి? త్రేతాయుగం నుంచి బలరామకృష్ణుల యొక్క పాద స్పర్శ ఎప్పుడు తగులుతుందా అని ఎదురు చూస్తూ ఉంది గోవర్ధన పర్వతం. అది కృష్ణ లీలలో జరిగింది. అయితే అటువంటి కృష్ణ లీలలో భాగంగా ఈ రోజు మన గోవర్ధన్ లీల ఎలా జరిగింది, ఏ విధంగా కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తవలసిన సందర్భం ఎందుకు వచ్చింది అనేది ఈ రోజు చూద్దాం. రోజు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనము అసలు గోవర్ధన్ లీల స్టార్ట్. ఇప్పటి వరకు గోవర్ధన యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాం. ఏం జరిగింది? ఒకరోజు ఆ నంద మహారాజు మరియు ఆ వ్రజధామంలో ఉన్న అందరు పెద్దవాళ్ళు, గోపులు అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఏం చర్చించుకుంటున్నారండి? అది సందర్భం ఏమిటంటే కృష్ణ భగవానుడు బ్రాహ్మణ పత్నుల్ని ఆశీర్వదిస్తారు కదా, ఆ తరువాత ఇది కూడా జరిగిందనమాట. వాళ్ళందరూ చర్చించుకుంటూ ఉంటే వీళ్ళు ఏం చర్చించుకుంటున్నారు అని కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఎంత చిన్న పిల్లవాడు, 7 ఏళ్ల వయసు అంతే. అప్పుడు వెళ్ళి, నాన్నగారు మీరందరు చాలా సీరియస్ గా చర్చించుకుంటున్నారు కదా, ఏం చర్చించుకుంటున్నారు అని అడుగుతారు. అప్పుడు చాలా చిన్న పిల్లవాడు అడుగుతున్నాడు, ఆయనకి ఏం తెలుసు, ఏం చెప్తే అర్థం అవుతుంది అని నంద మహారాజు కృష్ణుడి మాటల్ని ఎక్కువగా పట్టించుకోలేదన్నమాట. పట్టించుకోకుండా వాళ్ళు చర్చించుకుంటూనే ఉన్నారు. అయితే కృష్ణుడు వచ్చి అసలు ఎంత ప్రియంగా మాట్లాడుతున్నారంటే, మామూలుగా ఇప్పుడు పెద్దలు మాట్లాడుతుంటే పిల్లలకి కుతూహలం ఉంటుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, నేను తెలుసుకోవాలి, నేను వినాలి అని కుతూహలం ఉంటుంది, అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి అని. అటువంటి కుతూహలనే శ్రీకృష్ణ భగవాను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారనమాట తన తండ్రి గారితో, ఇప్పుడు ఎవరైనా కానీ ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాలి అంటే అందరితో చర్చిస్తే ఆ నిర్ణయం సరిగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు మరి మీరందరూ ఏదో చర్చిస్తున్నారు, ఏదో పెద్ద పెద్ద విషయాలు చర్చిస్తున్నారని, నాకు అర్థం కావడం లేదేమో అని నాకు చెప్పకుండా ఉండకండి, నాకు అర్థం అవుతుంది, నేను అర్థం చేసుకుంటాను, మీరు ఏం చర్చిస్తున్నారు అని మళ్ళీ కుతూహలంతో అడుగుతారనమాట ప్రేమగా. ఇంకా అయితే ఇప్పుడు నంద మహారాజు ఏం చేస్తారు, చెప్పకుండా ఉండలేకపోయి సరే అని అప్పుడు విషయం చెప్తారనమాట. ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనము ఇంద్రుడి పూజ చేస్తాం. ఎందుకంటే ఇంద్రుడి పూజ ఎందుకు చేయాలి అంటే, ఇంద్రుడే కదా వర్షానికి దేవుడు, వర్షాన్ని ఇచ్చేది ఎవరు, ఇంద్రుడు. ఎందుకంటే ఈ మేఘాలు ఉన్నాయి కదా, అవి ఇంద్రుడి యొక్క అంశాలు. ఎప్పుడైతే ఆ మేఘాలు కురిసి పంటలు మనకి పండుతాయో మనం వాటి మీదనే ఆధారపడి ఉన్నాం, కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఇంద్రుడికి పూజ చేస్తాము అని చెప్తారు వాళ్ళ తండ్రి గారు. అయితే అప్పుడు కృష్ణుడు అడుగుతాడు అనమాట, మీరు చేసే ఈ ఇంద్ర పూజ ఇది కర్మకాండ విధానమా, లేకపోతే ఏదైనా శాస్త్ర విధానమా, ఏదైనా శాస్త్రంలో చెప్పారా, మీరు ఎందుకని ఇంద్రుడిని పూజించాలనుకుంటున్నారు అని అడుగుతారనమాట. ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు ఏమంటారంటే, ఎందుకంటే ఇంద్రుడు ఇచ్చే వర్షాలను పట్టే కదా మనకి పంటలు పండుతాయి, మంచిగా గడ్డి వస్తుంది, ఆ గడ్డి వల్లనే మన ఆవులు మంచిగా మనకి పాలనిస్తాయి, ఆ వర్షాల వల్లనే మనకి ధాన్యం వస్తుంది, ఆ ధాన్యం మీదనే కదా మనం ఆధారపడి ఉన్నాము, అందుకని ఇంద్రుడికి ప్రియం కలిగించడం కోసము మేము ఇంద్ర పూజ చేస్తున్నాము అని చెప్తారనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, అయితే ఇంద్రుడికి ప్రియం కలిగించకపోతే ఏమవుతుంది, ఇంద్రుడికి కోపం వస్తే మనకి వర్షాలు సరిగ్గా ఇవ్వకపోతే మళ్ళీ మనం వేటి మీద ఆధారపడి ఉండాలి అని నంద మహారాజు అడుగుతారనమాట. అయితే అప్పుడు కృష్ణుడు అంటారు, అవునా, ఇంద్రుడి మీద ఆధారపడి ఉన్నామా మనము, నాకు తెలిసి మనము కర్మ సిద్ధాంతం మీద కదా ఆధారపడి ఉన్నాం, కర్మ మీమాంస సిద్ధాంతము. యాక్చువల్ గా మన కర్మనే మనని నడిపిస్తుంది, మనము మంచి కర్మ చేస్తే అదే మనకి, ఆ మంచి కర్మనే మనని నడిపిస్తుంది ముందుకి, మనం చెడు కర్మ చేస్తే అది మనకి చెడు జరుగుతుంది, ఇందులో ఇంద్రుడి యొక్క ప్రాధాన్యత ఏముంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ఎవరైనా దేవతల్ని పూజిస్తే వాళ్ళు మీ ఉన్న కర్మని తీసేయలేరు, మీ మంచిని కానీ మీ చెడుని కానీ ఎవరిని ఏది కూడా ఏ దేవతలు కూడా మార్చలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని శాసించేది ఎవరు, భగవంతుడు. భగవంతుడే అందరికీ అన్నీ ఇస్తున్నాడు. మరి స్పెషల్ గా ఇంద్రుడు చేసింది ఏమిటి, ఇంద్రుడు ఎవరు, ఆ భగవంతుడి యొక్క సేవకుడు, ఆ నారాయణుడి యొక్క సేవకుడు ఇంద్రుడు. మరి ఇంద్రుడు ఏం చేశాడని అని కృష్ణుడు అడుగుతూ ఉన్నారు అనమాట. అయితే మనకి ప్రభుపాదుల వారి భాషల్లో చెప్తూ ఉన్నారు, ఎవరైతే భయం కొలది అంటే కోరికలతోని ఆ కోరికలు తీరడం కోసము, ఎవరైతే కోరికలతోని కోరికల్ని తీర్చుకోవడం కోసము ఇంద్ర పూజ కానీ దేవతల్ని కానీ పూజిస్తారో అది ఒక వ్యర్థ ప్రయాస అని మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మనము సాధారణంగా చూడండి, ఇక్కడ వివరిస్తూ ఉన్నారు 17వ శ్లోకంలో, స్వర్గాధిపతి ఇంద్రునకు కానీ ఇంద్రగోప కీటకమునకు కానీ ఇది సమానమే. ఏది సమానమంట, ఇక్కడ బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు వివరిస్తున్నాడు, యస్వింద్ర గోప మదవేంద్ర మహోస్వకర్మ బంధానురూప ఫలభాజన మాతనోతి. అంటే దేవదేవుడకు గోవిందుడు సకల జీవులకు వారి కర్మలకు తగిన ఫలితము నొసగును. సకల జీవుల యొక్క కర్మలకి తగిన ఫలితాన్ని ఇచ్చేది ఎవరు, భగవంతుడే. అది ఇంద్రుడికైనా ఇంద్రగోప కీటకం అంటే అదొక చిన్న కీటకము, ఆ కీటకానికైనా సమానమే. ఇంద్రుడికి వేరుగా ఆ కీటకానికి వేరుగా లేనప్పుడు మరి మన కర్మలన్నీ నిర్ణయించేది భగవంతుడే అయినప్పుడు మరి మీరు ఎందుకు ఇంద్రుని పూజించాలి? ఏ దేవతలు కూడా ఇంకా తర్వాత చెప్తున్నారండి, భగవంతుడికి నానా విధములగు కోరికల వలన బుద్ధి నశించు వారే భగవంతుడిని అర్పించుటకు బదులు దేవతలకు శరణుజొచ్చుదురు. ఎవరైతే కోరికల వలన వాళ్ళకి సరిగా వాళ్ళ ఆలోచన విధానం లేకపోతే జ్ఞాన శూన్యం అవుతుందో వాళ్ళు మాత్రమే దేవతల్ని అర్చిస్తారు ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు, మయ్యేవ విహితాన్ హితాన్ అని చెప్పినట్లు నిజమునకు దేవతలు ఎవరికైనాను స్వతంత్రముగా వరములను వసగజాలరు. ఎవరు కూడా దేవతలు స్వయంగా వాళ్ళంతట వాళ్ళుగా ఎవ్వరికి వరాలని ఇవ్వలేరు. ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుమతి లేకుండా ఏ దేవత మనకి వరాన్ని ఇవ్వలేరు. ఒకవేళ మన దేవతలు వరాన్ని ఇచ్చినా అది భగవంతుడి యొక్క అనుమతి తీసుకొని మనకు ఆ వరాన్ని ఇస్తారనమాట. అటువంటప్పుడు మరి మన కర్మనే మనని నిర్ణయిస్తుంది. మన యొక్క కర్మని, మన పాప ఫలితాన్ని కానీ పుణ్య ఫలితాన్ని కానీ ఈ దేవతలు ఏ విధంగా మార్చలేనప్పుడు మరి మనం ఎందుకు ఇంద్రుడి పూజ చేయాలి నాన్నగారు అని అడుగుతున్నారు అనమాట కృష్ణుడు. ఎంత తీయగా అడుగుతున్నారు. అయితే అలా అడుగుతుంటే మనము అనుకోవచ్చు, అయితే సరే అవునా ఏం మార్చలేరా? మరి అలాంటప్పుడు నువ్వు చెప్పినట్టు మరి ఇంద్ర పూజ మానేయాలి అంటే మరి ఏం చేయమంటావు? ఇప్పటి నుంచి ఇంకా ఇంత పూజ చెయ్యకూడదా? ఒకవేళ ఇంద్ర పూజ చెయ్యకూడదు అంటే ఇంద్రుడికి కోపం వస్తుందేమో అని అంటారనమాట. ఇంద్రుడికి కోపం వస్తుందేమో. ఇంకొకటి తర్వాత ఆయన కృష్ణుడు చెప్తూ ఉన్నారు, మరి ఇంద్ర పూజ చేయొద్దంటే ఏం చెయ్యాలి అంటే ఆయన చెప్తారు, మనకి అన్ని ఇచ్చేదెవరు? ఇప్పుడు మన పశువులకి గ్రాసాన్ని ఇచ్చేదెవరు? నీళ్ళని ఇచ్చేదెవరు? గోవర్ధన పర్వతం. అటువంటప్పుడు మనము గోవర్ధన పర్వతాన్ని పూజ చేద్దాం, ఎందుకు ఇంత పూజ చెయ్యాలి అంటే అప్పుడు వాళ్ళ తండ్రి గారు అంటారనమాట, అయితే సరే నువ్వు చెప్పింది కూడా నేను చేస్తాను, చేద్దాము, మనం గోవర్ధన పూజ కూడా చేద్దాం, ఫస్ట్ ఇంద్ర పూజ చేసి తర్వాత గోవర్ధన పూజ చేద్దాం అంటారనమాట. అంటే మనం ఏమి ఇంద్రుడికి భయపడాల్సిన అవసరం లేదు నాన్నగారు, ఆ ఇంద్రుడు ఎవరిని ఏం చేయలేడు, ఆయన కూడా భగవంతుడి యొక్క ఒక భక్తుడు మాత్రమే. ఆయనని పూజించే బదులు మనం స్వయంగా భగవంతుడినే పూజిద్దాము అని అడుగుతున్నారనమాట. అయితే ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా కృష్ణ భగవానుడు మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారంటే, ఈ వ్రజవాసులందరూ కూడా ఎవరండి? వ్రజవాసులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య పార్షదులు, సహచరులు. ఆయన ఎప్పుడు ఆయనతోనే ఉంటారు. వాళ్ళు ఆయన అనుకుంటున్నాడు, నా నిత్య సహచరులు ఎందుకు ఈ దేవతల ఆరాధనలో పడిపోయారు, ఎస్పెషల్ గా ఇంద్రుడి యొక్క ఆరాధనలో? ఎలా అయితే వాళ్ళు ఇంద్రుడి ఆరాధనలో పడిపోయారో వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావాలి అని మెయిన్ కృష్ణ భగవానుడి యొక్క ఇంటెన్షన్ అనమాట. ఇంకొకటి ఆయన డైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు, ఇంద్రుడి పూజ చేయొద్దు, మనము గోవర్ధన పూజనే చేద్దామని. ఆ తర్వాత ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ చూడండి, పరమ స్వతంత్రుడై ఉన్నాడు ఎవరు కనుక సర్వశక్తిమంతుడకు భగవానుడు పరమ స్వతంత్రుడై ఉన్నాడు, అతనికి శరణజొచ్చుట ద్వారా మన కర్మ బంధం నుంచి తప్పించుకోవచ్చు అని మనకి ముఖ్యంగా వివరిస్తున్నారు. అయితే ఇదంతా విన్నారు నంద మహారాజు. సరే నీ కర్మ సిద్ధాంతము అదంతా మాకు తెలీదు, అది సరే, అది ఏది ఏమైనా నువ్వు చెప్పావు కాబట్టి తప్పకుండా మేము గోవర్ధన పూజ చేస్తాము, ఇంద్ర పూజ మానేసి. ముఖ్యంగా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే కృష్ణ భగవానుడు ఇక్కడ ఇంద్రుడికి ఆయన స్వయంగా ఖచ్చితంగా తెలియచేయాలనుకుంటున్నారు. అందుకనే ఆయన స్వయంగా అంటున్నారనమాట, ఇంద్రుడికి పూజ వద్దు, గోవర్ధనానికి చేద్దామని. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? ఇంద్రుడికి తెలుస్తుంది. అప్పుడు ఆయన మిథ్యా అహంకారం చాలా హట్ అయిపోతుంది అనమాట. ఆయన చాలా మనసుకి తీసుకుంటాడు, ఆయనకి చాలా కోపం వస్తుంది. ఆయనకి కోపం తెప్పించాలనే కృష్ణుడు అనుకుంటున్నాడు, ఎందుకంటే ఇప్పుడు తన భక్తుడే ఇంద్రుడు, ఆయన ఒక అహంకారంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మన పిల్లలే అయినప్పుడు మనం ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడితే ఏం చేస్తాం? దాని నుంచి ఎలా అయినా బయటపడడానికి వాళ్ళకున్న ఏదైనా చెడు అలవాట్లని తొలగించడానికి చేస్తాం. అలానే ఇంద్రుడి యొక్క అహంకారాన్ని తొలగించాలనుకుంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, మనం ఇప్పటి నుంచి ఇంద్ర పూజ వద్దు, గోవర్ధన పూజ చేద్దాం. అయితే సరే వాళ్ళు అడుగుతున్నారు గోవర్ధన పూజ మరి ఎలా చేయాలి, ఇప్పటి వరకు మేము ఎప్పుడు చేయలేదే గోవర్ధన పూజ, మరి ఎలా చేయాలి అంటే ఆయన చెప్తారనమాట. మీరు ఇప్పటి వరకు ఇంద్ర పూజ చేయడం కోసము ఏవైతే పూజా సంహారాలు అన్ని రెడీగా సిద్ధంగా ఉంచుకున్నారు పూజా సామాగ్రి అవన్నీ కూడా గోవర్ధన పూజలో ఉపయోగించండి, అంతేనా సరిపోతుందా అంటే ఇంకా చెప్తున్నారనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదైనా పంటలు రాగానే దాంట్లో కొంత భాగాన్ని ఇంద్రుడికి సమర్పించి మిగిలినవి మాత్రమే వాళ్ళ కోసం ఉపయోగించుకునేవారు. అలానే కృష్ణుడు కూడా చెప్తున్నారు అనమాట, మీ దగ్గర ఉన్న ధన ధాన్యాలన్నిటిని కూడా ఉపయోగించి మంచిగా ఒక ఉత్సవం చేద్దాం. ఏం చేయాలి అంటే మొత్తము అన్నంతోని రాశిలాగా చేయమంటున్నారు, అన్నపు రాసులని. ఎంతో కృష్ణుడికి ప్రియ పాయసం అంటే ఎంతో ప్రియం, ఆయనకి అన్నం పాయసం అంటే ఎంతో ప్రియం అనమాట. ఎంతో అంటే బకెట్ల కొద్దీ పాయసాన్ని తయారు చేయమని చెప్పాడు. ఇంకా ఎన్నో స్వీట్స్ అనమాట, అన్ని రకాల స్వీట్స్ తయారు చేయమని చెప్పాడు. చపాతీలు, స్వీట్స్, మనకి పప్పు సాంబారు అన్ని అనమాట. మనకి ఎన్ని రకాల భోజన పదార్థాలు సిద్ధం చేయగలరో మీరు అన్నిటిని కూడా సిద్ధం చేయండి, వాటన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి మనం గోవర్ధనుడికి సమర్పిద్దాము అని. ఇంకేం చెప్పారంటే కృష్ణుడు, ముందుగా మనము గోపూజ, బ్రాహ్మణ పూజ, గోవర్ధన పూజ చెయ్యాలి అని చెప్తారనమాట. కృష్ణుడికి ఆయన ఏం చెప్తారండి, కృష్ణుడు ప్రణామ మంత్రం ఏమిటి, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయచ. అంటే ఆయనకి బ్రాహ్మణులంటే ఎంతో ప్రియము, గోవులన్నా ఎంతో ప్రియం. ముందుగా బ్రాహ్మణులని గోవుల్ని పూజించమంటున్నారు. అంటే మరి ఎంతమంది ఎన్ని ఆవులు ఉన్నాయండి, ఒక నందమహారాజుకి 9 లక్షల ఆవులు ఉన్నాయి, మరి అంతమంది గోవుల్ని ఎలా పూజిస్తారు ఒకటేసారి అంటే వాళ్ళందరూ అన్ని గోవులకి ప్రతీకగా ఒక గోవుని ఎంచుకున్నారు. ఒక గోవుని ఎంచుకుని గో పూజ చేశారు. గో పూజ ఎలా చేశారండి, మంచిగా అందంగా ఆ గోవుని మంచి మంచి వస్త్రాలతోని ఆభరణాలతోని అలంకరించారు. మామూలుగా ఇప్పుడే కాదండి, ఎక్కువగా బృందావనంలో ఎప్పుడు కూడా గోవులని ఆభరణాలతోనే అలంకరించేవారు అనమాట. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా అలంకరించారు. అలంకరించి మంచి మంచి రంగులతోని ఆ గోవుని అలంకరించి పూలమాలలతోని అలంకరించి గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి అందరూ కూడా గో పూజ చేశారు ముందుగా. ఆ తరువాత బ్రాహ్మణుల పూజ కూడా చేశారు, బ్రాహ్మణులను కూడా సేవించారు. ఆ తరువాత బ్రాహ్మణులు మంచిగా స్తుతి మంత్రాలని పలుకుతూ ఉన్నారు. ఆ విధంగా బ్రాహ్మణులు స్తుతి మంత్రాన్ని పలుకుతూ ఉంటే ఈ మొత్తం గోవులు, గోపాలకులు, అక్కడ ఉన్న గోపికలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ జంతువులతో సహా అందరు కూడా గోవర్ధన పూజకి బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ గోవర్ధనుడికి ముందు అందరు కూడా గోవర్ధనుడిని ఆరాధించారు. ఎలా మనం పూజ చేస్తామండి అలానే గోవర్ధనుడిని అందరూ కలిసి ఆరాధించి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని వాళ్ళు తీసుకొచ్చిన అన్ని భోగ అంటే ఏమిటి, వాళ్ళు తయారు చేసిన అన్ని పిండి వంటకాలని కూడా గోవర్ధను ముందు సమర్పించారు. సమర్పించి ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా గోవర్ధన పరిక్రమ చేస్తూ ఉన్నారనమాట. అంటే తప్పకుండా గోవర్ధన పరిక్రమ చేయాలి బృందావనానికి వెళ్ళినప్పుడు. గోవర్ధన పరిక్రమ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము సనాతన గోస్వామి ఆ తరువాత ప్రతిరోజు కూడా గోవర్ధన పరిక్రమ చేస్తూ ఉండేవారు. అయితే ఆయన వృద్ధ వయసుకు వచ్చినప్పుడు గోవర్ధన పరిక్రమ ఆయన చేస్తూ ఉంటే కృష్ణుడికి ఎంతో బాధ కలుగుతుందనమాట. అందుకని ఏం చేస్తారంటే సనాతన గోస్వామికి చెప్పినా వినేవారు కాదు. అందుకని గోవర్ధన శిలని సనాతన గోస్వామికి ఇచ్చి, నువ్వు ఈ శిల చుట్టూ ప్రదక్షిణ చేస్తే నాకు చేసినట్టే అని చెప్తారనమాట. అలా ఏంటి గోవర్ధన అక్కడికి వెళ్తే మనము రాధా దామోదర్ మందిరానికి వెళ్ళిన అక్కడ గోవర్ధన శిల ఉంటుంది. ఎవరైతే అక్కడ గోవర్ధన పరిక్రమ చేయలేని వారు అక్కడ కూడా శిలకు కూడా పరిక్రమ చేయవచ్చు రాధా దామోదర్ మందిర్లో. అయితే ఆ విధంగా పరిక్రమ చేసేటప్పుడు ఎలా వెళ్తూ ఉన్నారు, అందరూ కూడా గోపికలు, గోపబాలురు అందరు కూడా కృష్ణ లీలల్ని గానం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారంట. ఒక గోపిక అడుగుతూ ఉంది అంట, ఆ కృష్ణుడు పూతనని సంహరించాడా చిన్న వయసులో, అప్పుడు కృష్ణుడి వయసు ఎంత, ఎలా సంహరించాడు, శకటాసురుణ్ణి సంహరించింది ఎవరు, బకాసురుణ్ణి సంహరించింది ఎవరు అని వారిలోనే ఒకరితో ఒకరు ప్రశ్న వేస్తున్నారు. ఇంకొక సమాధానం చెప్తున్నారు. వాళ్ళ మొత్తం పాటలన్నీ కృష్ణ లీలల్నే గానం చేస్తూ ఉంటారన్నమాట. మేము ఇంతకు ముందు బృందావన్కి వెళ్ళినప్పుడు చూసామండి, అక్కడ అక్కడ వెళ్ళిన వనం పేరు గుర్తు రావట్లేదు మాతాజీ. ఆ వనంలోకి మేము కృష్ణుని దర్శనం చేసుకున్నాము. అక్కడ కృష్ణుడు రాసలీలలు చేసిన ఒక వృక్షం ఉంది అని చెప్తారనమాట. మాతాజీ నీతివనమా మాతాజీ? మధువనం కాదు మాతాజీ, కాదు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు బాండీర్వన్ అనుకుంటా మాతాజీ, బాండీర్వన్ అనుకుంటున్నాను. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ గ్రామవాసులు మహిళలు ఉన్నారనమాట. ఆ మహిళలు ప్రతిరోజు సాయంత్రం వచ్చి కృష్ణలీలని గానం చేస్తూ ఉంటారనమాట. అసలు వాళ్ళు ఎంత బాగా గానం చేస్తున్నారండి. నార్మల్ గా మనం ఎలా మాట్లాడుకుంటామో అలా వాళ్ళలో వాళ్ళే మృదంగం ప్లే చేస్తున్నారు, కర్తాలు ప్లే చేస్తున్నారు. ఎవరు పిలవడం కాదు, ప్రతిరోజు వాళ్ళ యొక్క దినచర్యలో భాగం రోజు వచ్చి కృష్ణలీలని గానం చేసి వెళ్ళిపోతారనమాట. మనం నార్త్ ఇండియా వెళ్తే అలా చాలా మంది మహిళలు పొలం పనులు చేసుకుంటూ వాళ్ళ రోజు దినచర్యలో భాగంగా కృష్ణలీలని గానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన వైపు కొంతమంది జానపద గీతాలు గానం చేస్తారు చూడండి, అలా అక్కడ కృష్ణలీలని గానం చేస్తూ ఉంటారు అనమాట. అయితే గోపికలందరూ కూడా కృష్ణలీలని గానం చేసుకుంటూ ఎంతో సంతోషంగా అందరు కృష్ణుడిని దర్శనం చేసుకుంటూ అందరు కూడా గోవర్ధన యొక్క పరిక్రమ చేస్తూ ఉన్నారు. అయితే అప్పుడు కృష్ణుడు ఏం చేశారండి, స్వయంగా తనను తానే అక్కడే ఉండి మళ్ళీ గోవర్ధన్ పర్వతం మీద చతుర్భుజ నారాయణుల్లాగా కనిపించారనమాట. 4 హ్యాండెడ్ తోని గోవర్ధనుల్లాగా వాళ్ళందరికీ దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి అందరితోని మాట్లాడుతూ ఉన్నారనమాట. మీరు అందరికీ ఆశీర్వాదాలను ఇచ్చారు, మీరందరూ తీసుకొచ్చారు కదా భోగా నా కోసము, అదంతా కూడా సమర్పించండి అని అడిగితే మొత్తం భోగా సమర్పించారు. అదంతా సమర్పించిన తర్వాత కూడా ఇంకా గోవర్ధనానికి తృప్తి కలగలేదు కృష్ణుడికి. కృష్ణుడే కదా స్వీకరించేది, అది కృష్ణుడే స్వీకరిస్తూ ఉంటే సమర్పిస్తే ఇంకా ఆయనకి తృప్తి కలక్క అణియోర్ అణియోర్ అంటున్నారు. అంటే నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుగుతూ ఉన్నారనమాట. అలా కృష్ణుడు మళ్ళీ వాళ్ళు ఏం చేశారండి, మళ్ళీ వంటల్ని తయారు చేశారంట. ఎంత చేసినా సరిపోవడం లేదు అని ఏం చేశారు, మళ్ళీ తయారు చేశారు. మళ్ళీ తయారు చేసి కృష్ణుడు పెట్ల ఆయనకి సంతృప్తి కలగడం లేదు. అప్పుడు ఆ వ్రజవాసుల్లోనే ఒక గోపుడు చెప్పాడు, మీరు తులసిని సమర్పించలేదు, తులసిని సమర్పిస్తే ఆయన సంతృప్తి చెందుతాడు అని. అప్పుడు వాళ్ళు తులసిని సమర్పిస్తే అప్పుడు కృష్ణుడు సంతృప్తి చెంది ఏదైతే స్వీకరించాడో అది మొత్తం మళ్ళీ తిరిగి ఇచ్చేశాడంట. గోపబాలురందరికీ కూడా అందరికీ తిరిగి ఇచ్చేశాడు. తిరిగి ఇచ్చినప్పుడు అందరు కూడా వాళ్ళ మనసులో కోరికల్ని కోరుకున్నారు. ఏ విధంగా, ముఖ్యంగా నందమహారాజు అడిగారంట, కృష్ణుడికి ఎన్నో ఆపదలు ఇక్కడ ఈ బృందావనంలో, కృష్ణుడికి ఏ ఆపదలు లేకుండా నా కృష్ణుడికి ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు అని అడిగారనమాట. అప్పుడు ఏం జరిగిందండి, స్వయంగా గోవర్ధనుడే కనిపిస్తూ ఉంటే అందరు ఏం చేశారు, గోవర్ధనికి దండవత్ ప్రణామం చేశారు కదా. చేస్తే కృష్ణుడు కూడా వాళ్ళతో కలిసి చేశారు. చేస్తే మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, గోవర్ధనుడు ఎవరు, కృష్ణ భగవానుడి యొక్క భక్తుడు. కృష్ణ భగవానుడి యొక్క భక్తుడికి స్వయంగా కృష్ణుడే భక్తుల్లాగా ఆయన దండవత్ ప్రణామం చేస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఆయన భక్తులకి ఎంతగా ప్రతిస్పందిస్తారు అంటే, ఎంత భక్తిని మనం చూపిస్తామో అంతే అదే విధంగా మనతోని ఆయన ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఏం చేశాడు ఆయన, ఇంద్రుడు నేనే గొప్పవాణ్ణి, నేనే అన్ని చేస్తున్నాను, నేనే అన్ని ఇస్తున్నానని అహంకారం వస్తే ఆయనకేమో బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతో భక్తితోని వినయంతోని కృష్ణుడు దగ్గరికి వచ్చి కృష్ణ సేవ చేసుకునే భక్తులకి స్వయంగా కృష్ణుడే ఆయన నమస్కారం సమర్పిస్తున్నాడు, దండవత్ ప్రణామాలు చేస్తున్నాడు. అంటే కృష్ణ భగవానుడు భక్తికి దాసోహం అవుతాడు. కానీ మన యొక్క బలానికి ఐశ్వర్యానికి జ్ఞానానికి దాసోహమౌడు. మన యొక్క భక్తి మరి మన యొక్క వినయానికి, ఎవరైతే భక్తుల్లో వినయం ఉంటుందో భక్తి ఉంటుందో దానికే కృష్ణుడు దాసోహం అవుతాడు. అలానే అక్కడ ఉన్న వ్రజవాసులందరూ కూడా ఎప్పుడు కూడా కృష్ణ భగవానుడి కావాలి అంటే కృష్ణ భగవానుడికి వాళ్ళు ఏం చేసేవారంటే, కృష్ణ భగవానుడు మాతో ఉండాలి, ఆయనతో నృత్యం చేపించేవారు. కృష్ణ నీకు వెన్న కావాలా, నీకు వెన్న కావాలి అంటే ఇప్పుడు నువ్వు నృత్యం చెయ్యి అంటే కృష్ణుడికి అమ్మాయిలాగా డ్రెస్ చేసి వాళ్ళు నృత్యం చేపించేవారంట. అయినా కానీ కృష్ణుడు నృత్యం చేసేవాడు, ఏం చెబితే అది చేసేవారంట గోపికల్ని. ఎందుకు అంటే ఒక చిన్న వెన్న ముద్ద కోసం. ఆయనకి లేదండి వెన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వెన్న తయారు చేయట్లేదా, మరి వాళ్ళు ఇచ్చే వెన్న కోసం ఆయన నృత్యం చేయాలా అమ్మాయిలాగా డ్రెస్ చేసుకొని? కానీ కృష్ణుడు అక్కడ వెన్న కోసం కాదు, వాళ్ళ భక్తికి దాసోహం అయ్యాడనమాట. అలానే కృష్ణుడు భక్తులలో ఉన్న వాళ్ళ మనసుని చూస్తాడు అంతే తప్ప, మనం కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాం భక్తి ముఖ్యం వినయం ముఖ్యం అని, బయటికి చెప్తాము కానీ లోపల ఆ భావన ఉండదు. కానీ కృష్ణుడికి మన బయట తెలుసు, మన లోపల కూడా తెలుసు, దానికి తగ్గట్టే మనకు ప్రతిస్పందిస్తారు. అలానే ఇక్కడ ఆయన అందరు కూడా వ్రజవాసులు అందరూ కూడా కృష్ణుడి గురించి అడుగుతూ ఉన్నారనమాట. అయితే కృష్ణుడి యొక్క క్షేమం కోసమే వ్రజవాసులందరూ అడుగుతుంటే ఆయన మనసులో ఎంతో ఆనందించారనమాట ఆయన భక్తుల యొక్క ప్రేమకి. ఇంకా తర్వాత అందరు కూడా ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చేసి ఆ గోవర్ధన్ తిరిగి ఇచ్చిన ప్రసాదం ఉంది కదండి, అందరూ కూడా ప్రసాదం స్వీకరించారు. అయితే వాళ్ళకి ఆ గోపికలకి మళ్ళీ వ్రజవాసులందరికీ ఎంత ఆనందం కలుగుతుందంటే, ఈ ఉత్సవమే కృష్ణుడు జరిపించాడు, కృష్ణుడే చెప్పి కృష్ణుడే చేయడం వల్లనే మనం అందరం వచ్చి ఇక్కడ ఉత్సవం చేసుకుంటున్నామని గోపికలు ఎంతో సంతోషించారంట. ఆ సంతోషంతోనే కృష్ణలీలల్ని గానం చేస్తూ వాళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వెళ్ళారు. తిరిగి వెళ్ళిన తర్వాత అందరు కూడా వారి యొక్క పనుల్లో సంలగ్నం అయ్యారు. సంలగ్నం అయిన తర్వాత అప్పుడు ఇంద్రుడికి తెలిసింది. ఏం తెలిసిందండి ఇంద్రుడికి? నా పూజని మానేసి ఈ గోపులు అందరూ కూడా వ్రజవాసులు అందరూ కూడా ఒక గోవర్ధన పర్వతానికి పూజ చేశారా, అసలు ఎందుకు అలా చేశారు, వాళ్ళకి ఏం జరిగింది అని ఆయన అంటున్నారనమాట. ఇంద్రుడు ఏమంటున్నారంటే, కేవలం అగ్నుడు అంటే ఒక మూర్ఖుడు గర్వితుడు వాచాలుడైన బాలుడను తన్ను అతి బుద్ధిమంతుడిగా తలిచెడి మనుష్య మాతృడకు శ్రీకృష్ణుని ఆశ్రయించి ఈ గోపులు నాయడ వైరభావంతో వర్తించిరి అంటున్నాడు. కృష్ణుడంట ఆయనకి తెలివితేటలు లేవు, జ్ఞానం లేవు, ఒక బాలుడు, ఒక చిన్న బాలుడు, అదేమిటి మానవ మాతృడు, ఒక మానవ మాతృడైన ఒక బాలుడి యొక్క మాటల్ని విని ఈ ఆ వ్రజవాసులందరూ కూడా నా పూజని మానేసి ఈ గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారా, వాళ్ళకి అంత అహంకారం ఎలా వచ్చింది అని ఇంద్రుడు అంటున్నాడు అనమాట. అందుకని ఆయన కోపంతో ఏమంటారు, ఎవరికి ఎక్కువగా ఇంత అహంకారం వస్తుందండి, ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఐశ్వర్యము వీరిని మతోన్మత్తులను చేసినది, వీరి దురహంకారము శ్రీకృష్ణుడు సమర్థించుచున్నాడు, ఇప్పుడు వెంటనే వెడలి వారి గర్వమును నేను హరిస్తాను, వారి పశువులను నశింపజేస్తాను అంటున్నారనమాట. ఎవరికింత గర్వం వస్తుంది, ఎవరికైతే ఎక్కువగా ధనం ఉంటుందో, ఎవరికైతే నేను ఎక్కువ జ్ఞానం ఉంది అనుకుంటారో, నాకు ఎక్కువ ఐశ్వర్యం ఉంది అనుకుంటారో, ఏదైనా ఒక భౌతికమైన ఒక గుణం వలన ఎవరి అయితే అహంకారంతో ప్రేరేపితులైతారో వాళ్ళకి ఎదురుగా ఉన్న భగవంతుడు కూడా కనిపించకుండా ఒక మానవ బాలకుడు చెప్పినది విని వీళ్ళు ఇలా చేస్తున్నారా, ఇప్పుడే వీళ్ళకి నేను బుద్ధి చెప్తాను, వీళ్ళ పశువులన్నిటిని కూడా నాశనం చేస్తానని అంటున్నాడు అనమాట. అప్పుడు ఏం జరిగింది, ఆ తరువాత నేను ఇప్పుడే నా ఐరావతాన్ని అధిరోహించి ఎంతో మనోవేగంతో నేను ఈ వ్రజధామానికి వెళ్తాను అని చెప్తున్నాడు అనమాట. ఆ మాట విన్న అక్కడ ఆయన అప్పుడు ఏం చేశాడు ఇంద్రుడు, ఈ మాటలు మాట్లాడుతూ సంవర్ధక మేఘాలని మెరిచారనమాట. ఈ సంవర్ధక మేఘాలు అంటే ఇవి ఎప్పుడైనా కానీ ప్రళయ సమయంలో వస్తాయి. ఇప్పుడు మనకి మామూలుగా వర్షం కురిసిందనుకోండి, వర్షం కురిస్తే ఎంత కురుస్తుంది? ఓ మనం మామూలుగా ఒక చుక్కల్లాగా పడతాయి, మరి బాగా పడితే ఒక దారలాగా పడుతుంది. ఎలా ఒక ఇంజెక్షన్ మనం వేస్తే ఒక దార ఎలా పడుతుందండి, ఎక్కువగా వర్షం వస్తే అలా దార దార కొంచెం లావుగా పడుతుంది. కానీ ఇప్పుడు అలా కాదంట. ఈ సంవర్ధక మేఘాలు ఎక్కడ వెళ్తాయో అక్కడ అతి భీకరమైన గాలులు వీస్తాయంట. ఒక స్తంభం లాగా ఒక్క చుక్క ఒక ఇంత స్తంభం అంత ధార పడుతుంది అనమాట. ఎక్కడైతే సంవర్ధక మేఘాలు కురుస్తాయో ఆ ఒక్క వర్షానికి ఈ మొత్తము, ఈ వ్రజధామమే కాదు ఈ మొత్తము భూమి మొత్తం కూడా కాసేపట్లోనే మునిగిపోయి మొత్తము ప్రళయ జలాలతో మునిగిపోతుంది అనమాట. అంతగా వర్షం వస్తుంది ఈ సంవర్ధక మేఘాల వలన. అటువంటి వర్షాన్ని కురిపిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది? విపరీతమైన చలిగాలులు. ఆ చలిగాలులకి ఈ వ్రజవాసులందరూ కూడా తట్టుకోలేకపోయారనమాట. మొత్తము తడిచిపోయి చలిగాలులతోని బాధపడుతూ ఉన్నారు. అయితే ఆ వర్షాన్ని తట్టుకోలేక ఆ దూడలు ఏం చేస్తున్నాయంటే తల్లుల దగ్గరికి వస్తే ఈ మెడ కింద ఆవులకు ఉంటాయి చూడండి, మెడ ఇలా ఇంత పెద్దగా సాగి ఉంటుంది కదా, ఆ మెడ కిందికి తీసుకుని వత్సాలని గోవులు సంరక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అసలు అది ఆ పరిస్థితిని వాళ్ళు తట్టుకోలేకుండా ఉందన్నమాట. అప్పుడు కృష్ణ భగవాని దగ్గరికి వెళ్ళి ఈ గోవులు మరియు గోపబాలురు అందరు కూడా కృష్ణుడికి శరణాగతి పొందారు. ఆ కృష్ణుని అడుగుతున్నారనమాట. కృష్ణ, గోవులు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి, బాధపడుతున్నాయి, ఈ వస్త్రాలు చూడు ఎంత బాధపడుతున్నాయో, నువ్వు ఎలా అయినా ఈ గోవులని రక్షించు, గోవులతో పాటుగా మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తున్నారనమాట. మనం ఇక్కడ ముఖ్యంగా ఒకటి అర్థం చేసుకోవాలి. మరి కృష్ణుడు స్వయంగా అక్కడే ఉన్నాడే, అంటే ఇంద్ర పూజ చేయడం వల్ల వాళ్ళందరూ ఇంత బాధపడుతున్నారా? మరైతే కృష్ణుడు ఇంద్ర పూజ చేయించకపోతే వాళ్ళకి ఇబ్బందే వచ్చేది కాదేమో అనిపించవచ్చు మనకి. కానీ అసలు ఆ వ్రజవాసుల ఎవరికి కూడా అసలు బాధ అనేది లేదు, ఏ ఒక్క భౌతికమైన విషయాల గురించి బాధ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ఉంది, వాళ్ళకి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఏదైనా లోటు ఉన్నా వాళ్ళు దేనికి బాధపడరు. ఇప్పుడు కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తులు, మనం కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళట్లేదని ఎలా బాధపడతామో, వాళ్ళకు కూడా ఏదన్నా బాధ ఉంది అంటే అది కృష్ణుడికి సంబంధమైందే. కృష్ణుడికి దూరమైతే బాధ, కృష్ణ దర్శనం లేకపోతే బాధ, అదే తప్ప ఇటువంటి బాధలు వాళ్ళకి ఏం కలగవు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడిని దర్శనం చేసుకుంటూ ఎంతో ఆనందంలో ఉంటారు. అయితే ఎప్పుడు అటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మంచి మంచి తీయనైన స్వీట్స్ తింటూ ఉన్నాం అనుకోండి, ముందు మనము ఒక రసగుల్లా తిన్నాము, ఆ తర్వాత ఎవరైనా గులాబ్ జామ్ ఇచ్చారనుకోండి, అది తీయగా ఉంటుంది. ఇంకా ఎవరైనా వేరే ఇచ్చినా మనకి ఇంకా అది వద్దండి, ఇంకా మాకు చాలండి అనిపిస్తుంది. కానీ ఎవరైనా ఆ సమయంలో ఒక మిరపకాయ బజ్జీ ఇచ్చారనుకోండి, అది ఎంత బాగుంటుంది కదా, చాలా చాలా రుచిగా అనిపిస్తుంది. అది తిన్న తర్వాత ఏమన్నా కారం అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఇంకో స్వీట్ తినాలనిపిస్తుంది. అంతేగాని కంటిన్యూస్ గా స్వీట్స్ తింటామా? ఇక్కడ కూడా శ్రీకృష్ణ భగవాన్ ఏం చేశారంటే ఆ వ్రజవాసులకి ఇది కల్పించేది, ఆయన కలిగించిన ఈ చిన్న ఇబ్బంది అది ఎంతో అల్పమైంది అనమాట. తర్వాత వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ కలిగించే ఇబ్బందిని రక్షించేది ఎవరు? భగవంతుడే. ఆయన తలుచుకుంటే ఆ ఒక్క నిమిషంలో అప్పుడే ఆయన మొత్తము వర్షాన్ని ఆపేయగలరు, ఇంద్రుడికి అప్పుడే బుద్ధి చెప్పగలరు. కానీ ఆయన అలా చేయలేదు. ఏం చేశారు? ఆయన ఒకటే ఒక మార్గం ఎంచుకున్నారు. అప్పుడే నేను వర్షాన్ని ఆపేయాలి, ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి అనుకోకుండా ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటి అంటే అది వేరనమాట. ఆయన ఏం చేశారు? అప్పుడు అక్కడి నుంచి పరుగున వెళ్ళారు. ఎక్కడికి? గోవర్ధన పర్వతం ఉన్న దగ్గరికి. మీరు బృందావనం వెళ్తే తెలుస్తుంది, ఆ వ్రజవాసులు ఉండే ప్రదేశం వేరు, ఈ గోవర్ధన ఉన్న ప్రదేశం వేరు, దానికి కొంత దూరం ఉంటుందన్నమాట. అప్పట్లో మనకైతే వెళ్తే ఇప్పుడు చాలా దూరం అనిపిస్తుంది, కానీ వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్ళేవారు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే తన యోగ మాయతోని ఆయన ఇంటిని అక్కడ బృందావనం నుంచి గోవర్ధన పర్వతం వరకు వెళ్ళే దారిలో అసలు వర్షమే పడకుండా చేశారంట. ఆయన వర్షం ఆగిపోయింది, వర్షం పడట్లేదు. ఆయన వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళిపోయారనమాట. గోవర్ధన పర్వతం ఎక్కడ ఉంది? అక్కడికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్రజవాసులందరూ కూడా ఉన్నారు కదా, ఆయన అక్కడ వ్రజవాసులందరినీ రక్షించాలి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆయన్ని రక్షించమని అడిగారు. మనకి ఇదే విషయాన్ని గర్గ మహాముని వివరిస్తారు. ఏమని వివరించారంటే, గర్గముని నామకరణోత్సవ సమయంలో అనేన సర్వ దుర్గాణి యూయం అజస్త యూయం అజస్సరిష్యదః. అంటే ఆయన ఏమంటున్నారు అంటే, ఎవరైతే కృష్ణ భగవానుడికి శరణు వేడుతారో ఈ వ్రజవాసులందరూ కూడా ఆయన శరణు, వాళ్ళందరూ ఆయన శరణులోనే ఉంటారు. ఎటువంటి పరిస్థితి ఉన్నా కానీ ఈ శ్రీకృష్ణ భగవానుడు మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాడు అని గర్గ మహాముని నామకరణ రోత్సవం రోజు చెప్పారనమాట. మిమ్మల్ని సమస్త కష్టముల నుండి ఆయన దాటించగలరు అని భవిష్యవాణి ముందుగానే పలికి ఉన్నారు. అదే ఇప్పుడు నిజమైంది. ఆ విషయం నంద మహారాజుకి తెలుసు. ఈ ఆయనకు తెలిసిన విషయాన్ని ఆయన అందరూ వృందావన వాసులతోనే పంచుకున్నారు. ఆ విషయం వాళ్ళకి గుర్తు ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళకి ఏ చిన్న కష్టం వస్తే వాళ్ళు వెళ్ళేది ఎవరి దగ్గరికండి, కృష్ణ. వాళ్ళు అంటూ ఉంటారనమాట. ఏమంటారంటే, ఇక్కడ తర్వాత చెప్తున్నారు, శ్రీమన్నారాయణుడే తమ కృష్ణుడికి శక్తి ప్రదానం చేయగలడని వృందావన వాసులు విశ్వాసంతో ఉండిరి. మాకు ఈ విపత్కర పరిస్థితి వచ్చింది కానీ మమ్మల్ని రక్షించగలిగేది ఎవరు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. ఇంకా అన్యులు మమ్మల్ని ఎవరు రక్షించలేరు. అందుకని అందరు కూడా వెళ్ళి కృష్ణుడే శరణాగతి పొందారు. వెంటనే ఆయన యోగమాయతోని అక్కడ ఉన్న ప్రదేశంలో ఆయన వర్షం పడకుండా చేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారంట. ఆయన బట్టలు కానీ తల కానీ కొంచెం కూడా తడవలేదు కృష్ణుడిది. ఆయన వెళ్ళి వెంటనే అందరు చూస్తూ ఉండగానే వాళ్ళకి ఎవరికి అర్థమే కావడం లేదంట. అలానే కృష్ణుడు వెంటనే ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తేశారు. ఎలా ఎత్తారు అని మనకి పోలికను వివరిస్తూ ఉన్నారు మన ఆచార్యులు. ఒక చిన్న బాలుడు ఒక పుట్టగొడుగు ఉంటుంది కదండి, మష్రూమ్, ఆ పుట్టగొడుగును ఎలా ఎత్తుతాడు, ఎంత సులభంగా ఎత్తేస్తాడు, అంత సులభంగా కృష్ణ భగవానుడు ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తేశారంట. ఎత్తినప్పుడు అక్కడ ఎలా ఉంది అంటే, ఎప్పుడైతే అది వెళ్ళారో అక్కడ చూడండి, మధ్యలో ఉన్న ప్రదేశంలో కొంచెం లోతుగా వెళ్ళింది. అప్పుడు ఏం జరిగింది, కింద ఉన్న ప్రదేశము కొంచెం ఎత్తుగా ఉందన్నమాట. అంటే కృష్ణ భగవాన్ నిలబడడానికి వీలుగా ఒక స్టేజ్ లాగా ఉందంట. అలా ఆయన ఎత్తేసి ఏం చేశారు, దాన్ని ఎడమ చేతి చిటికెన వేలు మీద నిలిపారు. ఇక్కడ చూడండి, ఎడమ చేతి చిటికెన వేలు. ఎందుకండి ఎడమ చేతి చిటికెన వేలు అంటే, ఇప్పుడు మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి, చాలా బరువు వేస్తుందేమో, కృష్ణుడు చాలా బరువు మోస్తున్నాడని అందరూ వ్రజవాసులు ఎక్కడ బాధపడిపోతారో అని నేను చాలా సులభంగా ఎత్తేశాను అని వాళ్ళకి అందరికీ అర్థం కావాలి. ఎందుకండి ఇప్పుడు రెండు చేతుల్లో మొత్తంలో అన్నిటికంటే కొంచెము బలహీనంగా ఉండేదంటే ఎడమ చేతి చిటికిన వేలు చాలా బలహీనంగా ఉంటుంది. అటువంటి చిటికిన వేలు మీదనే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని నిలిపాడు అంటే, ఓ ఇది చాలా బరువు తక్కువగా అల్కగా ఉంది అని అందరూ భావించాలని కృష్ణుడు ఆ విధంగా చేశాడనమాట. అది ఎప్పుడైతే ఆయన ఇంకా అది వెత్తి ఇంకప్పుడు ఆ బృందావన వాసులందరినీ కూడా పిలుస్తున్నాడు. ఆ బృందావన వాసులారా అందరూ రండి, అందరూ ఎలా మీ గోవులని, గోవచ్చాలని, మళ్ళీ మీ గోప పరివారాన్ని అన్నిటినీ కూడా తీసుకొని రండి. ఈ గోవర్ధన పర్వతం మిమ్మల్ని రక్షిస్తుంది. ఒకవేళ రావడానికి వాళ్ళు ఏమన్నా సందేహిస్తారేమో, అనుమానిస్తారేమో అని కృష్ణుడు చెప్తున్నాడు. మీరేం భయపడవసరం లేదు, ఈ గోవర్ధన పర్వతము ఏమి కింద పడిపోదు, నేను చూసుకుంటాను, మీరందరూ రండి, గోవర్ధనం రక్షిస్తుంది అని. వాళ్ళందరూ కూడా ఈ గోపగోపి జనం అందరూ కూడా వచ్చారు. వాళ్ళతో పాటుగా బృందావనంలో ఉన్న ప్రతి ఒక్క జంతువు, పక్షి అన్నీ వచ్చేసాయి అన్నమాట. అన్నీ గోవర్ధన పర్వతం దగ్గరికి వచ్చాయి. మరి గోవర్ధన పర్వతం ఎంత ఉందండి, మీరు బృందావన్కి వెళ్తే చూడొచ్చు, ఇది చాలా చిన్నగా ఉందే. మరి గోప బాలురు, ఈ గోప పరివారం అంతా ఎంత ఉంది, బ్రజవాసులందరూ ఎన్నో వేల మంది, మరి వాళ్ళందరికీ ఇది ఎలా సరిపోతుంది? అయితే ఎప్పుడైతే కృష్ణుడి యొక్క స్పర్శ తగిలిందో అప్పుడు ఏం జరిగిందంట, ఆ గోవర్ధన పర్వతము అది ఎంత పెద్దగా ఉండేదండి, ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది. ఆయన పులస్యముని శాపం వల్ల అది చిన్నగా చిన్నగా అయింది. ఇప్పుడు అలా అంత పెద్దగా విస్తరించిపోయిందంట. ఎంత అవసరము వ్రజవాసులకి అంతగా విస్తరించిపోయింది ఆ గోవర్ధన పర్వతం. అలా సరే అయితే మనకు అనిపిస్తుంది గోవర్ధన పర్వతాన్ని ఆయన ఎత్తారు. ఎత్తినప్పుడు ఏం జరిగింది? ఆ మొత్తము పర్వతం మీద ఎన్నో పూల మొక్కలు ఉన్నాయి. అదండి మొత్తం మొక్కలతోని నిండిపోయి ఉంటుంది. ఆ మొత్తం పువ్వులన్నీ కూడా రాలిపోయి ఆ కదలికకి కృష్ణుడి మీద పూల వర్షం కురిపించాయంట. అయితే ఇదంతా బానే ఉంది మాతాజీ, మరి అది అంత బాగుంది, పూల వర్షం కురుస్తుంది, అక్కడ వర్షం కూడా కురుస్తుంటే అవన్నీ ముత్యాల్లాగా జారి కింద పడుతున్నాయి గోవర్ధనం నుంచి. ఇదంతా బాగుంది, మరి అంత వర్షం పడుతూ ఉంటే మరి వాళ్ళు కింద నిలబడ్డప్పుడు అక్కడ కూడా నీళ్ళన్నీ వచ్చేస్తాయి కదా, మరి ఆ వరద నీరు వస్తుంది కదా. మరి అది ఎలా రక్షించాడు కృష్ణుడు అంటే, ఎప్పుడైతే గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడో అప్పుడు ఏం జరిగింది, ఆ మొత్తము ఆ పర్వతం అంతా కదిలినప్పుడు భూమి అంతా కదిలిందనమాట. కదిలినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు ఆ భూమి పిల్లలన్నీ కూడా గోవర్ధన పర్వతం ఎంత పెద్దగా ఉందో దాని చుట్టూ కూడా పడిపోయాయి అనమాట. ఆ రాళ్ళన్నీ ఆ రాళ్ళు ఈ మట్టి పిల్లలు అన్ని పడిపోయి ఒక మొత్తం ఒక గోడలాగా ఫామ్ అయిపోయాయి. అయితే గోడలాగా ఫామ్ అయితే సంవర్ధక యొక్క జలాల యొక్క ప్రవాహం యొక్క తాకిడికి ఈ గోడలు ఏ మాత్రం తట్టుకుంటాయండి, అవి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే అప్పుడు మనసులో ఆయన ఏం చేశాడు, ఆదిశేషుణ్ణి తలుచుకున్నాడు, రమ్మని పిలిచాడు. అంటే ఆయన పిలిచాడా గట్టిగా? పిలవలే, మనసులో తలుచుకున్నాడు అంతే. ఇప్పుడు వెంటనే ఏం చేశాడు, ఆదిశేషు వచ్చి ఆ మొత్తం గోవర్ధన పర్వతము ఆ మట్టి పిల్లల చుట్టూ కూడా ఇలా చుట్టుకొని పోయాడు అనమాట. అంటే ఇంకా ఒక్క చుక్క నీళ్లు కూడా లోపలికి రాకుండా చేశాడు కృష్ణుడు. ఇంకా బయటికి ఏమీ రావడం లేదు. ఇది బాగుంది, పైన పర్వతం ఉంది, గోవర్ధన పర్వతం చుట్టూ మంచిగా ఆదిశేషు రక్షిస్తూ ఉన్నాడు, లోపలికి ఒక చుక్క కూడా నీరు రావట్లేదు. మరైతే మనము చూస్తాము పెద్ద పెద్ద వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి, అప్పుడు ఆ పర్వతమే ముక్కలైపోతుంది చూడండి. అందుకే కదా మనకి పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే మనకి పర్వతాలు కరిగిపోయి సాయిల్ ఎరోషన్ అంటాం కదా. అలా జరిగినప్పుడు అవే తర్వాత మట్టిలాగా మారిపోతాయి, అందుకే పర్వతాలు తరిగిపోతూ ఉంటాయి. మరి అలా తరిగిపోయి గోవర్ధన పర్వతానికి ఏమన్నా జరిగితే ఎలా? మరి గోవర్ధనానికి కూడా ఏం కాకుండా చూసుకోవాలి, అది కూడా ఎవరి బాధ్యత, కృష్ణుడు బాధ్యతే. అందుకని అప్పుడు ఏం చేశాడంటే శ్రీకృష్ణ భగవానుడు సుదర్శనాన్ని పిలిచాడు. ఎప్పుడైతే సుదర్శన్ వచ్చి ఆ గోవర్ధన్ పర్వతం మీద గోవర్ధనానికి ప్రొటెక్షన్ గా ఉందంట. ప్రొటెక్షన్ గా ఉంటే సుదర్శన్ చక్రం మీద పడే ఒక్కొక్క నీటి బొట్టు కూడా ఆవిరైపోతుందంట. అంటే దాని మీద ఉండట్లేదు, ఇంకిపోతుంది. అందుకని గోవర్ధన్ పర్వతం మీద ఇంకొక చుక్క నీరు కూడా పడలేదు, అలా లోపలికి కూడా ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళటం లేదు. అలా మొత్తం కూడా ప్యాక్ చేశాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఇంద్రుడు మొత్తం వర్షం కురిపిస్తూ ఉన్నాడు కదా, వర్షం కురిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి చెక్ చేయమని చెప్పాడు అనమాట. వెళ్ళి బృందావన వాసులు ఎవరెవరున్నారు ఎలా ఉన్నారు చూసి రమ్మంటే అందరు వెళ్ళి చూశారు. చూస్తే ఎక్కడ ఎవ్వరు కనిపించడం లేదు, ఎవ్వరూ లేరని చెప్పారు. అంటే కోపంతో ఇంకా ఇంకా వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. అలా ఇంద్రుడు ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ గోవర్ధన పర్వతం కింద అక్కడ వ్రజవాసులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారంట. ఎందుకని ఆనందంగా ఉన్నారండి, కృష్ణుణ్ణి దర్శనం చేసుకుంటూ కృష్ణ దర్శనంలో వాళ్ళ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అంటే కృష్ణ దర్శనం చేసుకోలేదండి వాళ్ళు ఎప్పుడు, అంటే ఎప్పుడు చేసుకున్నారు కానీ వాళ్ళందరికీ ఏదో ఒక వెలితి ఉండేదంట. ఏమిటా వెలితి, ఇప్పుడు కృష్ణుడు ఆవుల్ని తీసుకొని ఆయన అడవిలోకి వెళ్ళారనుకోండి, అప్పుడు ఏం చేశారు, ఆవులు ఆ అడవిలోకి కృష్ణుడితో పాటు గోప బాలురు అందరు వెళ్ళేవారు, వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండేవారు. ఆవులేమో శాంత రసంలో ఉండేవి, గోప బాలురేమో శాక్య రసంలో, ఈ ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా ఉండేవారు. ఎప్పుడైతే కృష్ణుడు తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు కదా, అక్కడ మొత్తం రోజంతా ఆ గోప బాలుని తీసుకుని వెళ్ళి ఆవుల్ని మేత అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ఆయనకున్న ఆవుల ప్రతి ఒక్క ఆవుకు కూడా ఒక పేరు ఉండేదన్నమాట. కృష్ణుడు ప్రతి ఆవుని కూడా పేరు పేరున పిలిచేవాడు. అంటే ఎలా, 9 లక్షల ఆవుల్ని కాదు, ఒక్కొక్క ఆవుల గ్రూప్ కి ఆ ఒక ఆవు ఉండేదన్నమాట ప్రతినిధిగా. అలా వాడికి అర్థమైపోయేది. ఎవరైతే ఆ ఆవుని పిలవగానే ఆ గ్రూప్ ఆవులన్నిటి అదే తీసుకొని వచ్చేది. అలా ఒక్కొక్క ఆవుని ఎద్దులని పేరు పేరున పిలుస్తూ పిలుస్తూ ఉన్నాడు. అంటే అది కేవలం ఆవులకి మాత్రమే కాదనమాట, అక్కడ వ్రజధామంలో ఉన్న వాళ్ళందరికి కూడా ఇండికేషన్ ఇస్తున్నాడు. కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, నేను ఇంకా వచ్చేస్తున్నాను, ఈ రోజుకి నా అది పని పూర్తయిపోయింది, నేను ఇంటికి వస్తున్నాను అని గోపికలకు మెసేజ్ పంపిస్తున్నారు. ఎప్పుడైతే ఆ మెసేజ్ వచ్చిందో అక్కడ ఇక్కడ గోపికలు, అక్కడ వాత్సల్య భావంలో ఉన్న పెద్దవారైన గోపికలు ఆ గోపులు అందరూ కూడా కృష్ణ దర్శనం కోసం వచ్చి వెయిట్ చేసేవారంట. అందరూ కూడా అక్కడ, ఇంకా యశోద మాత అయితే ఎక్కడ ఈ గోవులు కృష్ణుడు వస్తుంటే అక్కడ ఎక్కడైనా బాగా ఎక్కువగా వస్తే ఏమవుతుందంటే అక్కడ మట్టి ఇట్లా లేస్తుంది కదండి, అది ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేసేవారంట. అప్పుడు కృష్ణుడు వస్తున్నారు చూద్దామని. అలా వచ్చే దారిలో మాత్రం గోపికలు చూసేవారు. గోపికలు ఆ కాస్త సమయమే కృష్ణుని చూస్తూ వాళ్ళు ఆనందించేవారు. వాళ్ళకి ఇంకా ఎంతో భయం, ఎవరు చూస్తారో ఏమంటారో అని భయపడుతూనే వాళ్ళు కృష్ణుని దర్శనం చేసుకునేవారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాత్సల్య భావంలో ఉన్న గోపికలు గోపబాలు అక్కడ గోపులు వాళ్ళందరూ కూడా కృష్ణుడికి సేవ చేస్తూ దాస్య భావంలో ఉన్న ఇర్రత్రక పత్రక చిత్రక వీళ్ళందరూ కూడా దాస్య భావంలో నందన వాసంలో వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క సేవకులు. ఆ విధంగా వాళ్ళు సేవ చేస్తూ వాళ్ళు ఆనందించేవారు. అయితే రోజు మొత్తంలో కూడా ఎప్పుడు కూడా ఎవరో ఒకరు బాధపడుతూ ఉండేవారు అనమాట. ఈ వ్రజవాసంలో అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండేవారు కాదు. ఎందుకంటే ఒక్కొక్క సమయంలో కృష్ణుడు ఒక రసంలో కృష్ణుడిని సేవించే వారికి ఆయన ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, అందరూ కూడా ఒకేసారి కృష్ణ భగవాను యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నారు. అందుకని ఏం జరిగింది, అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారనమాట. కృష్ణుడి యొక్క ఆ రూపం ఏ విధంగా ఉంది చూడండి, మాతో వెనక కనిపిస్తుంది కదా, ఆయన పీతాంబరాన్ని ధరించి ఉన్నారు, ఎల్లో కలర్ పట్టు వస్త్రం దానిని ధరించి, పైన నడుము పైన ఎర్ర రంగుతోని వాళ్ళమ్మ మంచి ఒక పట్టు వస్త్రాన్ని కట్టేది. ఆ తరువాత ఎన్నో అందమైన ఆభరణాలతోని అలంకరించేది. నడుముకు వడ్డాణము, చేతుల కంకణాలు, ఆ చేతిలో ఒక ఫ్లూటు, తలకి తలపాగ, ఆ తలపాగ మీద ఎన్నో పూలు ముత్యాలతోని ఎంతో అందంగా కృష్ణుడిని అలంకరించేది. నెమలి పించం పెట్టేది. అవన్నీ ఆ మణులతోని కృష్ణుడిని అలంకరిస్తే ఆ మణులు ఎంతగా మెరిసిపోయాయి అంటే ఆ మణుల వెలుగులో కృష్ణుడి ముఖం అంట దేదీప్యమానంగా వెలిగిపోయేది. అంటే అవి లేకపోయినా కృష్ణుడు వెలుగుతారనుకోండి, వెలిగిపోతారు, కానీ ఇంకా వెలిగిపోతూ ఉందన్నమాట. అలా కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కృష్ణుడిని దర్శనం చేసుకొని ఆనందిస్తూ ఉన్నారు వ్రజవాసులందరూ కూడా, ఒక్కొక్కరు ఒక్కొక్క భావంలో. అక్కడ కృష్ణుడి యొక్క స్నేహితులు గోపబాలు ఉన్నారు చూడండి, ఎంతమంది గోపబాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ఆట పట్టిస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, కృష్ణ నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, ఎంతసేపు అలా చేస్తావు, కాసేపు అలా వదిలేసి ఏం కాదు, అదే అలానే ఉంటుంది గోవర్ధన పర్వతం అని మధుమంగళ అంటూ ఉన్నాడంట. మధుమంగళ అంటూ ఉన్నాడు, కృష్ణ నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో, ఏం కాదు, అదేమీ పడిపోదు అని. కొంత వాళ్ళు గోపులు ఏం చేస్తున్నారంట, వాళ్ళ కర్రల్ని ఇలా పెట్టారనమాట, స్టిక్స్ పెట్టి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం కృష్ణుడికి అనే విధంగా వాళ్ళు భావించేవారు. అయితే ఈ వాత్సల్య భావంలో ఉన్న యశోద మాత బాధపడుతూ ఉందన్నమాట. అయ్యో కృష్ణుడు ఎంత కష్టపడి మోస్తున్నాడే, ఎంత బరువేస్తుంది, అలానే పట్టుకోవాల్సి వస్తుంది అని ఆమె బాధపడుతూ ఉంటే ఇది మధుమంగళ చెప్తూ ఉన్నాడంట, అమ్మ నువ్వేం బాధపడకు, అసలు గోవర్ధన పర్వతం ఎలా లేస్తుంది అనుకుంటున్నారు, ఎలా నిలబడింది అనుకుంటున్నారు, నేను మంత్రాలని పఠిస్తున్నాను, వేద మంత్రాలని, అందుకని ఆ గోవర్ధన పర్వతం అలా గాలిలో లేచి ఉంది అని చెప్తే ఆ యశోద మాత నువ్వు ఆగు మధుమంగళ, నేను ఎంత బాధపడుతున్నాను, కృష్ణుడు అంత కష్టపడుతున్నాడు నా కొడుకు, అందుకని నేను బాధపడుతుంటే నువ్వు ఇంక ఇప్పుడే నీకు హాస్యంగా ఉందా, ఏం మాట్లాడుతున్నావు అంటే అప్పుడు మళ్ళీ నందమహారాజు అనేవారు అనమాట, నువ్వు ఆగు యశోద, నువ్వు అలా అనకు, ఆ మధుమంగళ ఎంతో జ్ఞానవంతుడు, ఆయన ఒక పండితుడు, ఆయన ఏది చెప్పినా బాగుంటుంది. ఎందుకంటే మధుమంగళ అంటున్నాడు అనమాట, ఏమని, యశోద మాత మీరు ఆగండి, కృష్ణుడు ఎంత బాగున్నాడు చూడండి, ఎంత బాగా దర్శనం ఇస్తున్నాడు, మేము అందరం కూడా ఒకటేసారి దర్శనం చేసుకుంటున్నాం, ఇది అందరికి మన కోసమే చేశాడు కృష్ణుడు అంటే యశోద మాతేమో బాధపడుతుంది. అసలు కృష్ణ నువ్వు కనుక ఆ ఇంద్ర పూజ మానిపించకపోతుంటే మనకి ఇలాంటి పరిస్థితే వచ్చేది కాదే, నువ్వు ఎంతో కష్టపడి గోవర్ధన పర్వతం ఇప్పుడు మోయాల్సిన పరిస్థితే వచ్చేది కాదు. అలా అని ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతోనే కృష్ణుడికి దాస్య భావంలో ఉన్న వారు సేవ చేస్తూ ఉన్నారంట, సాక్య భావంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుడితో అందరు జోక్స్ చేస్తున్నారు. ఈ గోపికలు ఉన్నారు కదా, కృష్ణుడిని చూస్తూ వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా గోపికలు డైరెక్ట్ గా కృష్ణుడిని దర్శనం చేసుకోలేకపోయేవారు, కానీ ఇప్పుడు ఆయనకి డైరెక్ట్ గా వాళ్ళందరూ దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి ఎవరైనా అక్కడ ఎంతమంది ఉన్నారండి వ్రజవాసులు, మనం అనుకున్నట్టు ఏదో సీరియల్లో చూపించినట్టు అక్కడ ఉన్న చిన్న గ్రూప్ కాదండి, ఎన్నో వేల మంది ఉన్నారు. అయితే మనకు అనిపిస్తుంది కృష్ణుడు మధ్యలో ఉంటే ఎంతమంది పక్కన ఉంటాడు, అక్కడ ఉన్న వాళ్ళ పక్కన ఉంటాడు, అందరికి పక్కన కనిపిస్తాడు ఏమన్నా, కానీ కృష్ణుడు అందరికి పక్కనే కనిపించేవాడంట. ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణ భగవానుడు మా ముందే ఉన్నారు అనే విధంగా ముఖత దర్శనం చేసుకున్నారు. అందుకని ఆయన దర్శనాన్ని చూసి అందరూ ఆనందిస్తూ ఉన్నారు. అయితే అక్కడ అది ఎలా ఉందండి అంటే అక్కడ ఏదో ఆ గోవర్ధన పర్వతం కింద మొత్తం మట్టితోని బురదతోని అలా లేదంట, ఎంతో అందమైన ఉద్యాన వనాలు ఉన్నాయా అన్నంతగా అందమైన ప్రదేశము. వాళ్ళందరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నారంటే కృష్ణుడితో సహా ఎవరికి కూడా సమయం అర్థం కావట్లేదు, మేము ఎప్పుడు వచ్చాము ఇక్కడికి, ఎన్ని రోజులైంది ఇందులోకి వచ్చి. వాళ్ళకి ఆకలి కానీ దప్పిక కానీ నిద్ర కానీ ఏమీ లేవు, అందరూ కూడా కృష్ణుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉన్నారు, ఆ కృష్ణ రూప రసాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు, అందరూ కూడా కృష్ణ లీలల్ని గానం చేసుకుంటున్నారు, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉన్నారంట. వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆ గోపులేమో కృష్ణుణ్ణి అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారనమాట, కృష్ణుడు ఎంత బాగా మనందరినీ రక్షిస్తూ ఉన్నాడు అని. అయితే వాళ్ళందరూ కృష్ణ నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, మేము కర్రలు పెట్టాం కదా అంటే కృష్ణుడు కొంచెం చెయ్యి ఇట్లా కదపగానే ఆ పర్వతం కదిలిపోయేదంట, కదిలిపోయేగానే అమ్మమ్మ వద్దు వద్దు నువ్వు అలా ఉంచు అని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అలా ఎలా వాళ్ళకి క్షణాల్లాగా గడిచిపోయాయి, మొత్తము 7 రోజులు, 7 పగళ్ళు 7 రాత్రులు అలా గడిచిపోయిన తరువాత అప్పుడు ఏం జరిగింది, ఇంద్రుడు ఇంకా వర్షం కురిపించి 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 అలసిపోయాడనమాట. కృష్ణుడేమో అలా చూస్తూ చూస్తూ రాధారాణికి వెళ్ళి చూస్తూ ఉన్నాడంట, రాధారాణిని చూస్తూ చూస్తూ ఆ రాధారాణిని చూసే తన్మయత్వంలో ఆయన కొంచెం కదలగానే ఆ పర్వతం కదిలేదంట. అందుకని అందరు చెప్పేవారు కృష్ణ కొంచెం జాగ్రత్తగా ఉండు. అలా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంటే అక్కడ ఇంద్రుడేమో అలసిపోయాడు, అలసిపోయి ఇంకా అయిపోయింది, ఇంద్రుడి దగ్గర ఆ మేఘాలలో నీరు కూడా ఇంకిపోయిందంట. అప్పుడు ఏం చేశారు, ఇంకా వర్షం ఆగిపోయింది, వర్షం ఆగిపోగానే ఆ వరదంతా కూడా తగ్గిపోయింది, ఆ వరద తగ్గిపోయి సూర్యుడు ఉదయించడం మొదలుపెట్టి అక్కడ మళ్ళీ సూర్యోదయం అయిపోయింది అనమాట. ఆ విషయం కూడా తెలియట్లేదు ఈ ఎవ్వరు ప్రజవాసులకి. కృష్ణుడు చెప్పాడు ఇక్కడ మొత్తము బయట మొత్తము ఇంకా విషయము వర్షం అంతా తుఫాన్ అంతా సద్దుమణిగింది, ఇక మనం అందరం కూడా వెళ్దాం అంటే ఈ వ్రజవాసులందరూ ఎవరికి వెళ్ళాలని లేదు. మొత్తము ఆ 7 రోజులు కూడా 24 నిమిషాల్లాగా అనిపించిందంట, దానికి ఏదో లెక్క చెప్తారండి. అయితే 24 నిమిషాల్లాగా అనిపించిందంట, ఇంకా వాళ్ళెవరికి కానీ వెళ్ళాలని లేదు. అయితే కృష్ణుడు చెప్పాడు కదా ఇంకా తప్పదు వెళ్ళాలి అని. వాళ్ళు ఏం తీసుకొని వచ్చారు, వాళ్ళ ఎద్దులో కట్టే బండ్లు ఉంటాయి కదండి, అవి కూడా తీసుకొని వచ్చారనమాట. ఇంకా ఎద్దు బండ్లను అన్నిటి కూడా బయటికి తీసుకొని వాళ్ళ పరివారాన్ని ఎక్కించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అందరూ బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఆ మధ్య వయసు ఉన్న గోపులు అంటున్నారనమాట, కృష్ణ నువ్వు ఇంతసేపు పట్టుకున్నావు కదా, మేము కర్ర సపోర్ట్ తీసి ఉంచుతాము, నువ్వు వెళ్ళిపో ఫస్ట్ అని చెప్తే కృష్ణుడు చెయ్యి కదిలించగానే ఆ పర్వతం అంతా కదిలిపోయింది. వెంటనే ఏం చేశారు, కృష్ణ నువ్వే ఉండు అని వాళ్ళందరూ వెళ్ళారంట. కృష్ణుడు వాళ్ళందరూ చూస్తూ ఉండగానే వాళ్ళకే అర్థం కాకుండా కృష్ణుడు బయటికి వచ్చాడు, యథాస్థానంలో మళ్ళీ గోవర్ధన పర్వతాన్ని పెట్టేశాడనమాట. ఆ బయటికి రాగానే కృష్ణుని చూసి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నారన్నమాట. వాత్సల్య భావంలో ఉన్న గోపికలందరూ వెళ్ళి కృష్ణుడి చేతులు ఒత్తుతున్నారు. ఎంత నొప్పి లేసాయో నీ చేతులు, ఇంత నొప్పి, నువ్వు ఇన్ని 7 రోజులు కదిలించకుండా ఉంచావు కదా, నీ చెయ్యి ఎంత నొప్పి లేసిందా అని చేతులకి మసాజ్ చేయడము, కృష్ణుడికి చెమట ఉంటే తుడవడము, అలా చేస్తూ అంటే యశోదమాత అప్పుడు కృష్ణుడంట వేణు ఊదిపోయాడంట. అంటే గోవర్ధన పర్వతం కింద ఉన్నప్పుడు కూడా ఆయన వేణువు ఊదుతూ ఉన్నాడు. వేణువు ఊదుతూ ఉంటే ఆ మధుమంగళ అన్నాడు అనమాట, కృష్ణ నువ్వు ఇప్పుడు ఎందుకు వేణువు ఊతున్నావు, నీ ఒక్క వేణువు వింటే మేమందరం మైమర్చిపోతాం, మమ్మల్ని మేము మైమర్చిపోతే బాగుంటుంది, కానీ ఇప్పుడు నీ వేణుగానానికి ఇక్కడ ఉన్న ఈ రాళ్ళు కరిగిపోతే మొత్తం మళ్ళా వరద నీరంతా లోపలికి వస్తుంది, కృష్ణ నువ్వు వేణు ఊదకు అని చెప్తున్నారంట. కొంతమంది ఏమో వేణు ఊదమంటున్నారు, వాళ్ళకి కావాలి కానీ మళ్ళీ వాళ్లే వద్దని చెప్తున్నారు. ఒకటే సమయంలో మళ్ళీ కృష్ణుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వేణుగానం చేస్తూ ఉంటే వాళ్ళమ్మ వచ్చి, ఇప్పుడు నువ్వు మళ్ళీ వేణుగానం చేస్తావా కృష్ణ, ఇప్పుడు అవసరమా వేణువు, నువ్వు ఇది తీసుకో అని ఏదో ఒక తాంబూలం ఇచ్చారంట కృష్ణుడికి శక్తి రావాలని. అప్పుడు ఆ యశోదామాతకి అందరు చెప్తూ ఉన్నారనమాట. కృష్ణుడు వినకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్నేహితులందరూ కూడా కృష్ణుడికి నోట్లో పెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కృష్ణుడి మీద ప్రేమను కురిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళగానే యశోదామాత ఆయనకి చప్పని భోగు చేసి పెడుతుంది. అంటే 56 రకాల వంటలు 7 రోజుల్లో మొత్తం 8 సార్లు తీసుకునేవారు కృష్ణ ప్రతిరోజు ప్రసాదం. 7 రోజుల్లో 8 సార్లు మొత్తం 7, 8, 56 రకాల వంటలు ఒకటే రోజు పెట్టేశారంట. అందుకే మనం చూడండి ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నాయంటే చప్పని భోగు కంపల్సరీ అనమాట. ఏ టెంపుల్లో అయినా ఏ సెంటర్లో అయినా స్పెషల్ డేస్ లో చప్పని భోగు. కృష్ణుడికి ఆ విధంగా సేవను చేస్తూ ఉన్నారు. ఇంక ఇదంతా అదంతా అయిపోయింది. మాతాజీ చప్పన భోగం అంటే కనుక 57 రకాలు వండి పెడితే దాన్ని అంటారా మాతాజీ? 56 మాతాజీ, 56 ఉంటే దాన్ని చప్పన భోగం అంటారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందండి, ఇంకా అందరు కూడా వాళ్ళ వాళ్ళ పనులలో నిమగ్నమై ఉన్నారు. నిమగ్నమైతే కృష్ణుడు యథావిధిగా అక్కడ ఉన్న గోపబాలుడితోని మళ్ళీ అడవికి వెళ్ళారు. ఇది ఇలా ఒక వారం రోజులు గడిచిపోతుంది. అప్పుడు ఇంద్రుడికి కొంచెం బుద్ధి వస్తుంది అనమాట. అమ్మో నేను చాలా తప్పు చేశాను, కానీ ఎమ్మటే బయటపడం కదా. కృష్ణుడికి ఇంద్రుడికి వారం రోజులు పట్టిందంట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, క్షమించమని అడగాలి. ఆయనకు అర్థమైపోయింది, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు నేను చాలా తప్పు చేశాను, ఇప్పుడు వెళ్ళి క్షమాపణ అడగాలంటే ఆయనకి ముఖం లేదు, కృష్ణుడు ఏమంటాడు అని ఒక భయం కూడా మనసులో. అందుకని ఏం చేశాడు, ఆయన స్వర్గలోకంలో సురభి గోవు ఉంటుంది, సురభి గోవుని తీసుకొని వచ్చాడంట. సురభి గోవుని ముందు పెట్టుకొని వెనకాల ఇంద్రుడు వచ్చాడనమాట. ఇంద్రుడు ఎందుకని, కృష్ణుడికి గోవులంటే ఇష్టం, సురభి గోవి ముఖం చూసైనా నన్ను క్షమిస్తాడేమో అని సురభి గోవుని తీసుకొని కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కృష్ణుడు సైలెంట్ గా అలా నిలబడి ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఇంకా స్తుతి చేయడం ప్రారంభించాడంట. ఇంద్రుడికి ఆ ఇంద్రుడి యొక్క స్తుతి ఏ విధంగా ఉన్నా కానీ కృష్ణుడికి ఇంద్రుడి మీద ఎక్కువ కోపం రాలేదంట, బ్రహ్మదేవుడి మీద వచ్చినంత కోపం రాలేదు. ఎందుకండి, బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఒక సెకండ్ కాలం వరకు వాళ్ళని ఏం చెయ్యలేదు, వాళ్ళకి హాని చెయ్యలేదు, నష్టము చేయలేదు, వాళ్ళని మాయం చేశాడు, కనిపించకుండా చేశాడు అంతే. కానీ ఇక్కడ ఏం చేశాడు ఇంద్రుడు, బ్రజవాసులందరినీ కూడా చంపేయాలనుకున్నాడు, అంత మొత్తం బ్రజవాసులందరినీ. కానీ కృష్ణుడికి ఎక్కువ కోపం రాలేదంట. ఎందుకని అంటే ఆయన భావం ఏ విధంగా ఉన్నా ఆయన బ్రజవాసులందరితోని కలిసి ఒకే సమయంలో వాళ్ళకి దర్శనం ఇచ్చాడు, ఎంతో ఆనందాన్ని అనుభవించాడు. ఆయన భక్తులకి దూరం అయితే, ఎవరైతే భగవంతుడికి భక్తుల్ని దూరం చేస్తారో వాళ్ళంటే కృష్ణుడికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళు చేసిన తప్పు వల్లైనా ఎవరైనా భగవంతుడికి భక్తుల్ని దగ్గరికి చేస్తే వాళ్ళంటే కొంచెం కోపం వచ్చినా వాళ్ళని క్షమిస్తారు. కానీ భక్తులని దూరం చేసిన, భక్తుల పట్ల అపరాధం చేస్తే కృష్ణుడు ఎప్పటికీ కూడా క్షమించడు అనమాట. ఇక్కడ ఏం జరిగింది, ఇంద్రుడు వచ్చి ఇంకా క్షమించమని అడిగాడు. ఇంకా సురభి గోవుని చూసి ఇంద్రుడి యొక్క స్తుతిని చూసి ఆయన క్షమించాడు ఇంద్రుణ్ణి. కానీ ఇంద్రుడు మనస్ఫూర్తిగా ఆయన్ని క్షమాపణ అడగలేదు. అది మనం ఎలా తెలుసుకోవచ్చు, ఆ తరువాత పారిజాత వృక్షాన్ని తీసుకొని రావడానికని ఇంద్రుడు స్వర్గానికి వెళ్తాడు. అంతకు ముందు ఏం జరుగుతుందంటే స్వయంగా ఇంద్రుడే వచ్చి ఈ నరకాసుడి యొక్క బాధని మేము తట్టుకోలేకపోతున్నాం, అదితి మాత యొక్క కుండలాల్ని తస్కరించాడు ఈ నరకాసురుడు, ఆయన యొక్క బాధల్ని మీరే తగ్గించాలి అని అడిగితే అప్పుడు వెళ్తాడు కృష్ణ భగవాన్ నరకాసురుని వధించడానికి. అది వెంటనే జరిగిన వెంటనే పారిజాత వృక్షం కావాలని ఆ పారిజాత వృక్షం కావాలని స్వర్గానికి వెళ్తే అప్పుడు ఇంద్రుడు పారిజాత వృక్షాన్ని ఇవ్వకుండా మళ్ళీ కృష్ణుడితోని యుద్ధం చేస్తాడు. అంటే ఏమిటంటే అంతకుముందు క్షమించమని అడిగాడు గోవర్ధన్ లీల జరిగినప్పుడు, అనేది మనస్ఫూర్తిగా అడగలేదు, ఇంకా ఏదో దోషం ఉంది, అందుకని అప్పుడు మళ్ళీ తప్పు చేశాడు అనమాట. కానీ ఇప్పుడు ఏం చేశాడు, ఆయన మనస్ఫూర్తిగా అడగకపోయినా కృష్ణుడు క్షమించాడు. ఎప్పుడైతే కృష్ణుడు క్షమించాడో అక్కడే అందరు దేవతలు ఉన్నారు, ఈ లీల మొత్తాన్ని దేవతలందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు. అందరు కూడా ఎప్పుడైతే ఈ ఇంద్రుడు ఓడిపోయాడో కృష్ణ భగవాన్ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకున్నారు, వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. అందుకని ఏం చేస్తున్నారంటే అందరు కూడా వచ్చి కృష్ణుడికి మనం ఎలా చేస్తామండి, మంగళహారతి చేస్తాం కదా, ఆయనకి హారతి ఇస్తూ ధూపం ఇస్తూ ఆయనకి అభిషేకం చేస్తూ ఉన్నారంట. చేస్తూ ఉంటే దూరం నుంచి ఈ గోప బాలురు అందరు కూడా చూశారు, ఎవరో వచ్చారే, ఒక అతనికి 4 తలలు ఉన్నాయి, ఇంకొక అతనికి 5 తలలు ఉన్నాయి, వీళ్ళందరూ ఎవరు ఇంత అందంగా అలంకరించుకొని వచ్చి కృష్ణుడిని ఏమంటున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కృష్ణుడికి అని దూరం నుంచి చేసిన ఈ గోప బాలురు అందరూ ఏం చేశారంటే వాళ్ళందరూ వెళ్ళిపోయాక మళ్ళీ వీళ్ళు కూడా వచ్చి కృష్ణుడిని వాళ్ళు ఆరాధించడం మొదలు పెట్టారు. కృష్ణుడికి అంతకు ముందు దేవతలు చేసిన ఆరాధన కంటే కూడా భక్తులు ప్రేమతోనే చేసిన ఈ ఆరాధన ఎక్కువగా నచ్చిందంట. ఈ గోపబాలుడు ఏం చేశారు, ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టలేదు, వాళ్ళందరూ ఆరాధించి ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళకు కూడా చెప్పారనమాట, అమ్మా మేము చూసాము కృష్ణుడి దగ్గరికి ఎవరెవరో వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారు, మేము కూడా ఆరాధన చేశాము అని చెప్పారనమాట. అంటే వాళ్ళందరికీ కృష్ణుడు దేవాది దేవుడి కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ ఎప్పుడు కూడా ఒప్పుకునేవారు కాదనమాట. మాలోనే ఒకడు కృష్ణుడు అనే భావన ఉండేది వాళ్ళకి. వాళ్ళు కూడా ఆరాధించేవారు కానీ వాళ్ళ మనసుతో. ఇప్పుడు మనం చేసే ఆరాధన ఎలా ఉంటుంది, నారద పాంచరాత్రిక విధానం, కానీ వీళ్ళది రాగానుగ భక్తి. వాళ్ళు మనసుతోని కృష్ణుడిని ఆరాధించేవారు అనమాట. ఎవరైతే ఈ విధంగా భక్తులు ఈ గోవర్ధన ప్రాశస్త్యం తెలుసుకొని ఆ గోవర్ధనుణ్ణి ఎవరైతే కార్తీక మాసంలో స్మరించుకుంటారో, ఏం చెప్పాడు గోవర్ధనుడు మనకి ఇందాక ఏం చెప్పాడండి, అశేష క్లేశనాశాయ. ఎందులో, మన భక్తి జీవితంలో, మన భక్తి జీవితంలో ఉండే మనకు వచ్చే అన్ని క్లేశాలని కూడా స్వయంగా గోవర్ధనుడు తొలగిస్తారనమాట. అందుకని గోవర్ధనగిరి ఎప్పుడు చేశారు ఈ లీల శ్రీకృష్ణ భగవానుడు, దీపావళి రోజు మనకి జరిగింది ఏమిటి దామోదర్ లీల, దీపావళి నెక్స్ట్ డే గోవర్ధన లీల జరిగింది. కానీ ఒకే సంవత్సరం కాదు, కృష్ణుడు ఉన్నప్పుడు దాని మధ్యలో సమయం ఉంది, కానీ 2 రోజులు ఎలా వచ్చాయి, దామోదర్ లీల దీపావళి రోజు, దీపావళి నెక్స్ట్ డే గోవర్ధన లీల జరిగిందనమాట. మనమందరం కూడా ఆ గోవర్ధనుణ్ణి ఆ రోజు మనమందరం స్మరించుకుందాము. మనకు శక్తి ఎంత మేరకు ఉంటుందో అంత మేరకు అందరూ మీరు కూడా మీ ఇంట్లో గోవర్ధనుడిని తయారు చేసుకోండి. ఆ గోవర్ధనుడికి మీ శక్తి కొలది భోగాన్ని సమర్పించి అందరు కూడా ఆ రోజు కృష్ణుణ్ణి స్మరించుకోండి. ఎందుకంటే ఈ కార్తీక మాసం ఏమిటండి, కార్తీక అంటే నేను ఇంతకు ముందు చెప్పానో లేదో, ఇప్పుడు ఏదైనా దానికి కార్తీక, మామూలుగా రాధారాణి పేరు ఏమిటి అంటే కార్తీకాదేవి. కార్తీక అంటే ఆమెకి ఎంతో దయ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని ఈ నెలకి కార్తీక మాసము అని వచ్చింది. అంటే ఈ నెలలో కృష్ణ భగవానుడు మరియు రాధారాణి యొక్క కృప ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడు ఇలాంటి స్పెషల్ డేస్ ఏం చేసుకుంటామండి, ఇప్పుడు మనం ప్రతిరోజు భగవంతుణ్ణి జపం చేసుకుంటున్నాము, మంగళారతి చేస్తున్నాము, ఆయన కథల్ని శ్రవణం చేస్తున్నాము, కానీ ఈ స్పెషల్ డేస్ లో స్పెషల్ మర్సీ ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు కూడా కృష్ణుడు ఏదో ఒక స్పెషల్ డేస్ అని పెట్టి మనకు ఆయన కృపని ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అలా మనము రాధారాణిని ఎవరైతే ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళు కృష్ణుడికి చాలా ప్రియమైన భక్తులు అవుతారు. అలాగే గోవర్ధనుని పూజించినా కానీ కృష్ణుడికి ప్రియమైన భక్తులు అవుతారు. ఎందుకంటే గోవర్ధనుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రియ భక్తుడు. మనం ఆ రోజు స్పెషల్ గా శ్రీకృష్ణ భగవానుని గోవర్ధనుడి రూపంలో మనం కృష్ణుడిని ఆరాధిద్దాము. కృష్ణ లీలల్ని నిరంతరం స్మరించుకుంటూ ఉందాం. ఎవరైతే కృష్ణ లీలల్ని నిరంతరం స్మరించుకుంటూ ఉంటారో వాళ్ళకి భౌతికమైన ఇంద్రియాల వలన వచ్చే సుఖాల వలన కానీ ఈ భౌతికమైన క్లేశాలు వాటిలో వాళ్ళని ఇబ్బంది పెట్టవు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఆధ్యాత్మికమైన కృష్ణ చైతన్యంలో కలిగే ఇబ్బందులు మాత్రమే. అవి కూడా మనకి గోవర్ధనుడు తొలగిస్తాడు. ఆ గోవర్ధన్ని తలుచుకుంటూ ఈ కార్తీక మాసాన్ని మనము సెలబ్రేట్ చేసుకుందాం. హరే కృష్ణ మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే మీ ఒపీనియన్స్ చెప్పొచ్చు మాతాజీ. హరే కృష్ణ.